హాయ్ హలో అందరికి నమస్కారం. మీరు వింటున్నారు నంబర్ వన్ ఆల్ రేడియో స్టేషన్ తెలంగాణ రేడియో విత్ మీ రాజే వినియ ఇన్ ఆర్ షో వన్ అండ్ ఓన్లీ సూపర్ మచి. ఎస్, ముందుగా వింటున్న లిసనర్స్ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫస్ట్ హీరో ఎవరైనా ఉంటారు అంటే అది నాన్నే. అమ్మ ఎన్నో విధాలుగా మనకు ప్రేమ చూపిస్తూ ఉంటుంది, లైక్ తినిపిస్తునో, బుజ్జగిస్తునో, ఇంకా చాలా రకాలుగా. కానీ నాన్న ఒక్క స్పర్శతో ఆయన ప్రేమను చూపిస్తూ ఉంటాడు. నాన్న అంటే గుర్తొచ్చేది రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు తిన్నా తినకపోయినా, మంచి బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా, నిరంతరం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని తమ బాధ్యత భుజాలపై వేసుకొని అనుక్షణం ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి నాన్నలందరికీ జోహార్లు. అండ్ ఇవాళ నా ఈ షో నాన్నలందరికీ డెడికేట్ చేస్తున్నాను. అండ్ మరి ఇవాళ నా ఈ షోలో నాతో షేర్ చేసుకోవడానికి మా నాన్న ఉన్నారు షోలో. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్ నాన్న, వెల్కమ్ టు మై షో. హాయ్ వినయ్, హాయ్ అమ్మా. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న, అండ్ ఐ లవ్ యూ. అసలు ఈరోజు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నాన్న. నేను నా షోలో మా నాన్నని ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బిడ్డా, థ్యాంక్ యూ. అండ్ వింటున్న లిజనర్స్ అందరికి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యానికి అందరికి కూడా కృతజ్ఞతలు నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. ఓకే నాన్న, నువ్వు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గా చాలా మందికి తెలుసు. సో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంటే ఏంటి, అండ్ మీ డ్యూటీస్ ఏముంటాయి, అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ గురించి అసలు ఏం చేస్తారు అనే దాని గురించి చాలా విషయాలు, చాలా డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇవాళ నా షోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫాక్ట్ నాకు కూడా కొన్ని డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ నా షోలో. ముందు నీ చైల్డ్హుడ్ గురించి చెప్పు నాన్న, నువ్వు పుట్టి పెరిగింది ఎక్కడ ఏంటి దాని గురించి చెప్పు. మా చైల్డ్హుడ్ నాది పాతబస్సి, హైదరాబాద్, ఓల్డ్ మలక్పేట్లో సిఐబి క్వార్టర్స్. నేను పుట్టింది కూడా ఆ ఇంట్లోనే, 1962. అయితే పుట్టింది కూడా అదే ఇంట్లో, పెరిగిందంతా అదే కల్చర్లో. కాబట్టి నాకు తెలుగుతోటి సమానంగా ఉర్దూ అబ్బింది, అట్లనే తెలుగుతో సమానంగా ఉర్దూ అబ్బింది. ఇంకోటి చైల్డ్హుడ్ కొంచెం హైదరాబాద్ లో కొంచెం చదువుకున్న, అక్కడి నుంచి మిర్యాలగూడ, నల్గొండ జిల్లా, మన సొంత జిల్లా, అక్కడికి అక్కడ కొంత చదువుకొని ఇన్ ద ఇయర్ ఆఫ్ 1984 నేను ఈ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి 84లో ఎంటర్ అయినప్పటి నుంచి ఇక నా డిపార్ట్మెంట్ ప్రస్థానం. ఇందులో నా చైల్డ్హుడ్ అంటే ఏముంది, పెద్ద గొప్పగా చెప్పుకుంటానికి ఏముందమ్మా, అందర అందరిదే విధంగా సాగిందో అదే. ఒకటి మా తాతయ్య కూడా, అంటే మా నాన్నగారు కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గానే ఉండే కాబట్టి, అయితే ఏ రోజు కూడా కష్టం అంటే ఏందో తెలియకుండా పెంచిండ్రు ఆయన కూడా మమ్మల్ని. చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి కష్టం అంటే తెలియకుండానే పెంచిండు, అది అట్లనే కంటిన్యూ అయింది దేవుడి దయతోటి. నేను కూడా 84లో డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయినాను. ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా సరే డిపార్ట్మెంట్లో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు అవన్నీ సహజం, దాన్ని ఇంటికి ముడిపెట్టకుండా ఆ కష్టాలు ఏమో ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేయడం అనేది కొంచెం కష్టసాధ్యమైన పని. నేను ఇప్పటిదాకా అదే చేసుకుంటూ వచ్చినా అని నేను అనుకుంటున్నాను అమ్మా. ఓకే ఓకే. అండ్ అయితే నాయనమ్మ తాతయ్య గురించి చెప్పున్నాను. యూజువల్ ఇప్పుడైతే ఒకరిద్దరు పిల్లలు ఉంటారు కాబట్టి చాలా గర్వం చేస్తూ ఉంటారు పిల్లల్ని. అప్పట్లో నలుగురు ఐదురు పిల్లల్ని ఉన్నప్పుడు ఫేవరెట్ కిడ్ ఎవరు ఉండే తాతయ్యకి? నీకు తాతయ్యతో అసోసియేషన్ చెప్పు, నువ్వు తాతయ్యతో అసోసియేషన్ ఎట్లా ఉండే నీకు? ఇక్కడ ఆయన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గానే ఉండే కాబట్టి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా ఆయన కూడా నేను పాదాభివందనాలు చేసుకుంటున్నా. పరలోకమున్నారు, చనిపోయి కూడా అబౌట్ 37 ఇయర్స్ అయింది. అయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా ఆయన విధులు నిర్వర్తిస్తూ ఆయన వేరే వేరే ఊర్లలో పనిచేస్తున్నప్పుడు అమ్మ మన కోడి పిల్లల్ని పెంచుకున్నట్టు మా అమ్మ మమ్మల్ని పెట్టుకొని మలక్పేటలో, మేము నలుగురం అన్నదమ్ములము, ఒక చెల్లె కోసం అని నలుగురిని మగపిల్లల్ని కన్నారు. ఆడపిల్ల కావాలి అనే ఉద్దేశంతో
అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయి మా చెల్లె పోలియో తోటి పుట్టింది. సరే, ఆమె కూడా 52 ఇయర్స్ వరకు బతికి చనిపోయింది. అయితే అమ్మ మాత్రం మమ్మల్ని, నాన్న ఎన్ని రోజులు డ్యూటీలో అక్కడ బిజీ ఉన్నా వారానికి ఒకసారి రెండు సార్లు వచ్చిపోయేది ఇటు, అయినా కానీ మమ్మల్ని పెట్టుకొని మా ఆలన పాలన చదువులు ఇవన్నీ చేస్తూ, నీకైతే తెలుసు కదమ్మా నాయనమ్మ ఎంత స్ట్రిక్ట్. మొన్న లాస్ట్ జూలైలో చనిపోయింది నాయనమ్మ. ఆ రోజు వరకు కూడా ఆమె ఒక హలో చెప్పినాను కూడా ఆమె మాటకు అట్లనే విలువ ఇచ్చి అట్లనే భయపడ్డాం కదా. ఈ విధంగా మమ్మల్ని సాధింది, ఒక ప్రయోజకం చేసింది మా కేరళలో. కాల్స్ వస్తూ ఉంటే అన్నా నీకు, కొడుకు కోడలు ఇద్దరు కూడా ఐపీఎస్ ఆఫీసర్స్. ఆ విధంగా అమ్మ మమ్మల్ని అందరినీ ఒక తాటిపై నడిపిస్తూ ఈ విధంగా సాధింది. కాబట్టి అమ్మ గొప్పతనం నాన్నది ఎంత ఉందో అంత ఉంది అమ్మది, అంతకంటే ఇంకెక్కువనే ఉంది అనమాట. ఓకే, వెరీ నైస్. అండ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత మీకుండే ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది అన్న, ట్రైనింగ్ సెషన్స్ గురించి చెప్పు. ట్రైనింగ్ ఏముంటుందమ్మా, మాకు మేము ట్రైనింగ్ చేసే రోజులలో మాకు అందరికి టోటల్ సమైక్యాంధ్రకు ఒక ఎల్లందులో ట్రైనింగ్ సెంటర్ ఉండేది. ఖమ్మం డిస్ట్రిక్ట్ లో 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది మాకు. ఈ 1 ఇయర్ లో ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మెన్సురేషన్ ఉంటుంది, ఫారెస్ట్రీ ఉంటుంది, ఫారెస్ట్ లా ఉంటుంది, సర్వే ఉంటుంది, సర్వే అండ్ డిమార్కేషన్స్ ఉంటాయి. సర్వే అండ్ డిమార్కేషన్స్ కూడా మాకు వచ్చి ఉండాలి కంపల్సరీ. ఎందుకని అంటే మా ఫారెస్ట్ ఏరియా ఎక్కడెక్కడ ఎంత ఉన్నది అనేది మేము ఆ నోటిఫికేషన్స్ పట్టుకొని సర్వే చేసుకోవడం ఇదంతా కూడా మేము సొంతంగా చూసుకోవాలి. కాబట్టి మాకు అన్ని సబ్జెక్ట్స్ టచ్ ఉంటుంది. ఇంజనీరింగ్ మా బిల్డింగ్స్ కూడా మేమే కట్టుకుంటాం. అయితే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రొటెక్షన్ అనేది మెయిన్, ఫారెస్ట్ ని ప్రొటెక్షన్ చేయడం అనేది మెయిన్ సబ్జెక్ట్ మాది. ఎవరు ఎన్ని చేసినా చివరికి అల్టిమేట్ గోల్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్. ఫారెస్ట్ ప్రొటెక్షన్ చేసుకుంటూ తిరగాలి, అది మెయిన్. అది 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది మాకు అందరికి కూడా. ఆ 1 ఇయర్ లో కొత్త కొత్త విషయాలన్నీ కూడా తెలుసుకుంటాం. ఆల్ ఓవర్ స్టేట్ నుంచి కూడా అందరు ఉంటాం కాబట్టి అంత స్టేట్ అంతా ఫ్రెండ్స్ అయి ఉంటారు మాకు కూడా. ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటుంటాం అందరం కూడా స్టేట్ వైడ్. రేంజ్ ఆఫీసర్స్ వాళ్ళకంటే ఇంకా కొంచెం 5 ఇండియాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. అస్సాంలో ఉన్నది, డెహ్రాడూన్లో ఉన్నది, ఇట్లా కోయంబత్తూర్లో ఉన్నాయి, అన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కి సపరేట్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ విధంగా ట్రైనింగ్స్ అవుతాయి. ట్రైనింగ్ లో చాలా స్ట్రిక్ట్ ఉంటుందమ్మా. అది అది చేసి వచ్చిన తర్వాతనే మనిషి పరిణితి చెందుతాడు. ఓకే ఓకే. అండ్ స్పోర్ట్స్ లో కూడా చాలా యాక్టివ్గా ఉంటావు నాన్న నువ్వు. మా ఇంట్లో చూస్తే అసలు షీల్స్ అన్ని మా నాన్నకు వచ్చినవి చూస్తే అసలు ఏంటంటే మొత్తం లివింగ్ రూమ్ మొత్తం ఆయన షీల్సే ఉంటాయి. అండ్ వాటి మెయింటెనెన్స్ విషయానికి వస్తే మా మమ్మీ ఎవ్రీ మంత్ పీతాంబరి వేసి వాటిని క్లీన్ చేసి ఇప్పటికీ నిన్న మొన్న వచ్చినాయి ఆ షీల్స్ అన్నట్టు మెయింటైన్ చేస్తుంటుంది మా మమ్మీ. సో నాన్న స్పోర్ట్స్ సైడ్ నీ ఇంట్రెస్ట్ గురించి చెప్పు. ఇగో అమ్మా, చిన్నప్పటి నుంచి ఓల్డ్ సిటీలో పెరిగిన వాడిని హైదరాబాద్. అయితే ఆ ఓల్డ్ సిటీలో పెద్దగా ఆడుకోవటానికి మాకు ఎక్కడ స్కోప్స్ ఏం లేవు. ఏం ఆడినా స్కూల్లో ఆటలు, చిన్న చిన్న ఆటలే. కానీ మన టాలెంట్ ఏంది అనేది, అయితే మాకు ఒకటి ఓల్డ్ మలక్పేట్ నుంచి చాదర్ఘాట్ పూల్ అని ఉంటుంది అమ్మా. చాదర్ఘాట్ పూల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి విక్టోరియా ప్లే గ్రౌండ్ ఉంటుంది, అందులో పోయి వాలీబాల్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఇది బిఫోర్ జాబ్, వాలీబాల్ ప్రాక్టీస్ చేసేవాడిని. వాలీబాల్ రన్స్, జంప్స్ ఇవన్నీ. అయితే డిపార్ట్మెంట్ లోకి వచ్చి నాకేమవుతుంది అంటే, డిపార్ట్మెంట్ లో అందరు కూడా స్పోర్ట్స్ మెన్స్ కారు కదా. ఇప్పుడు మామూలు కాంపిటీషన్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కు పోతేనేమో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటదమ్మా. ఈ డిపార్ట్మెంట్ లో ఏంటంటే అందరు డిపార్ట్మెంట్ పర్సన్సే కాబట్టి అందరు స్పోర్ట్స్ మెన్స్ ఉండరు.
ఇంకా ఇయర్లీ ఒకసారి కంపల్సరీ అందరం గెట్ టుగెదర్ కలుసుకోవాలి కాబట్టి స్పోర్ట్స్ అనేవి ఏవైతే పెడతారో ఆ స్పోర్ట్స్లోనే అందులోనే ఏ వృక్షం లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అని అక్కడ మన మన టాలెంట్ కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళంతా ఉంటారన్నమాట మా స్పోర్ట్స్లలో. అందులో మంచి టాలెంట్ కనపరిచి నేను ఎన్టీ రామారావు తోటి కూడా షీల్డ్స్ తీసుకున్నాను. ఇట్లా మొత్తం ఆ స్టేట్ లెవెల్లో కూడా నేను 100 మీటర్స్ ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. జంప్స్ ఈ విధంగా పార్టిసిపేట్ చేసేదమ్మా నేను. వెరీ గుడ్ నానా. అండ్ ఇప్పుడు జనరేషన్స్ వారీగా డిపార్ట్మెంట్లో వచ్చిన చేంజెస్ గురించి చెప్పినానా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు ఫారెస్ట్లో ఫైర్స్ వచ్చినప్పుడు ఇప్పుడు జీపీఎస్ ద్వారా ఐడెంటిఫై చేస్తూ ఉంటాను నాకు తెలిసి, అయితే ఒక 10 ఏళ్ల కింద ఎట్లా ఉంటుండే అండ్ ఒక 20 ఏళ్ల కింద ఎట్లా ఉంటుండే, ఎట్లా ఐడెంటిఫై చేస్తుండే దాని గురించి? జనరేషన్ గ్యాప్ అంటే మేము ముఖ్యంగా ఏం చేస్తామమ్మా, ఫారెస్ట్ ఫైర్స్ అనేవి మన తెలంగాణ విషయం చెప్తాను నేను ఫస్ట్. తెలంగాణలో ఎక్కడ ఫారెస్ట్ ఫైర్స్ అయినా గ్రౌండ్ ఫైర్స్ అవుతాయి, కెనపీ ఫైర్స్ కావు ఇవి. కెనపీ ఫైర్స్ అయ్యేవి కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. ఈ ఫారెస్ట్ ఫైర్స్ ఇవంత గ్రౌండ్ ఫైర్. ఇది గ్రౌండ్ ఫైర్ అంటే ఏంటంటే ఆకులంతా చలికాలంలో రాలిపోయి కింద పడి చిన్న ఏ మాత్రం స్పార్క్ వచ్చినా గానీ ఆ స్పార్క్ స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం గ్రౌండ్ లెవెల్ అంతా ఆ ఎండిపోయిన ఆకులతోటి. ఇదంతా అబౌట్ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మే ఎండింగ్ దాకా అవుతుంది ఈ విధంగా. అయితే దీన్ని అది కాలిపోయినప్పుడు నష్టాలు ఏ విధంగా జరుగుతాయంటే ముఖ్యంగా పెద్ద చెట్లకు, నష్టం కాదు, పెద్ద చెట్లకు ఎలాంటి నష్టం కాదు, చిన్న చిన్న ఈ విత్తనాలు పడి ఆ విత్తనాలు స్ప్రోటింగ్ వచ్చి రీజనరేషన్ అవుతుంటది కదా, ఆ రీజనరేషన్ అయ్యేది మొత్తం కాలిపోతుంది పాపం ఈ గ్రౌండ్ ఫైర్ తోటి. గ్రౌండ్ ఫైర్ తోటి ఆ రీజనరేషన్ అంతా కాలిపోతుంది. రీజనరేషన్ కాలిపోయే వరకు ఏమవుతుంది, మళ్ళా ఒక సంవత్సరం వెయిట్ చేయాలి, మళ్ళా కొత్త సీడ్ వచ్చి కొత్త సీడ్ పడి మళ్ళీ కొత్త సీడ్ రీజనరేషన్ రావడానికి. ఇట్లా ఎవ్రీ ఇయర్ ప్రాక్టీస్ ఆ విధంగా అవుతుంటుంటే అడవులు వాటి యొక్క డెన్సిటీని కోల్పోతుంటుంటాయి. డెన్సిటీ అడవి ఏ ఏ డిస్టర్బెన్స్ లేకుంటేనే మంచి డెన్సిటీ వస్తుందమ్మా ఫారెస్ట్. ఈ డిస్టర్బెన్స్ అయ్యే వరకు ఏంటంటే దాని డెన్సిటీ రిస్ట్రిక్ట్ అవుతుంటుంది. ఎక్కడికక్కడి అయ్యే వరకు ఏమవుతుందంటే ఎంత కష్టపడ్డా గానీ అడవి ఎందు వారే ఇది ఎందు పోయి 10 ఏళ్ల నుంచి చూస్తే ఇట్లనే ఉన్నది, ఇప్పుడు ఇట్లనే ఉన్నది అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఫారెస్ట్ ఫైర్స్ మీద ఇండియా లెవెల్ దానికి సపరేట్ ఫండ్స్ పెడతారు. దానికి ఫండ్స్ పెట్టి అదేం చేస్తారంటే ఇప్పుడు ఈ మధ్యన శాటిలైట్స్ కూడా రెంట్కు తీసుకుంటున్నారు, శాటిలైట్స్ సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నారు, తీసుకొని వాటిని ఫారెస్ట్ ఫైర్స్ చేస్తున్నారు. మాకు ఊట్లా మేము ఏం చేస్తామంటే మేము స్టాఫ్ తక్కువ ఉంటాము, అడవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము ఏం చేస్తామంటే ఒక ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం. మేము తెలవకుండా ఎవరికి తెలవకుండా ప్రతి ఊర్లో ఒక్కరిని ఇద్దరిని ఇన్ఫార్మర్లను పెట్టుకుంటాం మేము ఎప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ లాగా. అయితే ఏం జరుగుతుంది ఊర్లో, ఎవరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు, ఏం సంగతి అనేది కూడా ఆ ఇన్ఫార్మర్ల ద్వారా చేస్తుంటుంటాము. ఇన్ఫార్మర్ ఎవడు అనేది కూడా ఎవరికి తెలియనీయము, కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తాము వాళ్ళ విషయంలో కూడా. అయితే ఇన్ఫార్మర్ వ్యవస్థను కొంచెం పటిష్టంగా చేసుకొని ఎక్కడ ఏదైనా కానీ ఇంకోటి కొంతమంది యూత్ను కూడా మేము ఓపెన్గా అందరినీ ఇన్వైట్ చేసుకుంటాం ఊర్లలో. యూత్ను చూడండి వై ఇది మన ఫారెస్ట్, ఈ ఫైర్స్ కాకుండా మనం అలర్ట్గా ఉండాలి. ఎక్కడన్నా ఫారెస్ట్ ఫైర్స్ అయితే మాత్రం ఊరు ఊరంతా కూడా ఒక్కొక్కసారి పొయ్యి ఆర్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కోకొల్లలు. మాకు ఇంటిమేషన్ రాకంటే ముందే గ్రామస్తులు పొయ్యి ఆర్పినవి కూడా ఇష్యూస్ ఉంటాయి చాలా. ఎందుకంటే ఇంట్రెస్ట్ అది ఇంట్రెస్ట్ తిరుగుతుంది, అది కాదు అడవి అనేది ఉన్నప్పుడేమో అదొక తీరు ఉంటుంది, ఏ ఈ అడవి మనది అని అన్నప్పుడు ఒక తీరు ఉంటుంది. కాబట్టి మన అడవిని మనం మంచిగా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తారని అంటే
గ్రామస్తులు కూడా వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ మాకు ఇంటిమేషన్ ఇస్తుంటున్నారు. ఓకే, మేము కూడా ఏం చేస్తామంటే మాకు ఇంటిమేషన్, మా మా పర్సనల్ వాచర్స్ కూడా ఉంటారు ఊర్లలో, ఎక్కడ ఫారెస్ట్ ఉంటుందో అక్కడ మా పర్సనల్ వాచర్స్ కూడా ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా ఇంటి ఇన్ఫర్మేషన్లు తెప్పించుకుంటుంటాం. ఈ విధంగా వాటిని ఇమీడియట్ ఆర్పుతుంటాం. ఎక్కడ అవసరం అనుకున్న చోట, ఫీజిబిలిటీ ఉన్న చోట ఫైర్ ఇంజన్స్ వాడతాం, లేని చోట మా ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఈ విధంగా మొత్తానికి మాత్రం ఫారెస్ట్ ఫైర్స్ కంట్రోల్ చేస్తూ తిరగడానికి ప్రయత్నం చేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. అయితే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ గురించి మాట్లాడుకోవాలి, వన్య ప్రాణుల సంరక్షణ గురించి. ఎక్కడో అడవిలో వాటికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మీ వరకు ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ అవుతుంది? అడవిలో వాటికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే సామాన్యంగా హెల్దీ హెల్దీ యానిమల్స్ ఏవి కూడా మన కంట పడకుండా, మానవునికి కంట పడకుండా ప్రయత్నం చేస్తాయి. ఓకే, హెల్దీ యానిమల్స్ ఏవైనా కానీ మనిషికి కంట పడకుండా ప్రయత్నం చేస్తాయి. ఓకే, అయితే ఏదైతే కొంచెం సిక్కున్నదో, ఏదైతే దెబ్బలు తాకున్నదో, ఏదైతే అవి అవి వాటి వాటి మధ్యలో కొట్లాడుకుంటాయో, అట్లాంటివి ఏమైతుందంటే దెబ్బలు వూంటెడ్ యానిమల్స్ ఏవైతే ఎక్కడన్నా పడి ఉంటే, మా డిపార్ట్మెంట్ డైలీ లోపల పిరామిడ్ చేస్తాం కదా, అప్పుడు ఏదైనా కంట పడ్డదా చూస్తాం. అదర్వైజ్ కొంతమంది మేకలు మేపుకుంటూ తిరుగుతారు కదా లోపల, మేకలు మేపుకునేటోళ్ళు తిరిగేటప్పుడు వాళ్ళ కంట పడితే కూడా వాళ్ళు ఇమ్మీడియట్ ఇంటిమేషన్ ఇస్తుంటుంటారు మాకు. ఓకే, ఇంకెక్కడన్నా ఇంటిమేషన్ ఇవ్వకుండా అది చనిపోతే మరి ఏం చెయ్యలేము, అది అదే ఆటోమేటిక్ డీకంపోజ్ అవుతుంది. కానీ ఈ చిన్న చిన్న యానిమల్స్ అయితే, పెద్ద అయితే పరిస్థితులలో అది విషయం బయటపడుతుంది. ఎందుకంటే స్మెల్ వస్తుంటుంటది, బేస్ కాగానే స్మెల్ వస్తుంటుంటది. ఎవరన్నా అట్టించి లోపల అడవిలా మేకలు కాసేటోని కూడా స్మెల్ రాగానే వాడు స్మెల్ను పట్టుకొని ఒకసారి చూస్తాడు, ఏందో ఇక్కడ ఏందో స్మెల్ వస్తుంది ఏంది అని చూసి, ఒకవేళ అది ఏదన్నా చిన్నదో పందో ఏదో చిన్న కుందేలు అయితేనేమో వాడు మన దాకా ఇంటిమేషన్ ఇయ్యడు. ఇది ఏదన్నా పెద్దది ఉంటుంది, లెపర్డ్ ఎలుగు బంటి ఇవి ఉంటాయి కదా, వాళ్ళు కంపల్సరీ మన దాకా ఇంటిమేషన్ ఇస్తారు. వాటిని ఇమ్మీడియట్ మేము పోయి అసలు కాజ్ ఆఫ్ డెత్ ఏ విధంగా చనిపోయింది, లేదా ఒకవేళ అది ఏదైనా వూండెడ్ అయ్యి నడవలేని స్థితిలో ఉంటే దాన్ని ఇమ్మీడియట్, అది ఒకవేళ క్రూర మృగం అయితే మాత్రం దానికి ఏం చేస్తాం మేమంటే మత్ ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని మా రెస్క్యూ వ్యాన్స్ ఉంటాయి, మా వ్యాన్స్ లో తీసుకుని వాటిని తీసుకొచ్చి వాటికి ట్రీట్మెంట్ ఇప్పించి అవి మంచిగా అయినాకనే మళ్ళా సేమ్ ప్లేస్ లో వదిలిపెట్టేస్తాం. ఓకే, ఇట్లా రెస్క్యూ చేస్తాం. ఓకే, ఓకే, గుడ్. అయితే యానిమల్ యాక్ట్స్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు హంటింగ్ చేసినప్పుడు ఆ హంటర్స్కి ఎట్లాంటి కేస్ బుక్ చేస్తారో మీరు, జింకల్ని కానీ పికాక్స్ని కానీ అలాంటి వాళ్ళకి? అయ్యో, ఇవన్నీ వాటి యొక్క ప్రయారిటీని బట్టి షెడ్యూల్స్ ఉంటాయి. షెడ్యూల్ 1 యానిమల్ అని ఉంటుంది, షెడ్యూల్ 2 యానిమల్ అని ఉంటుంది, షెడ్యూల్ 3 యానిమల్ అని ఉంటుంది, అట్లా 5 టైప్స్ ఉంటాయి. షెడ్యూల్ 1 యానిమల్ అని అంటే పెద్ద అన్నమాట, లెపర్డ్స్ లెపర్డ్స్ షెడ్యూల్ 1 యానిమల్. షెడ్యూల్ 2 అంటే, షెడ్యూల్ 2 అంటే ఈ జింకలు ఇట్లాంటివి వస్తాయి. ఇట్లా వాటికి షెడ్యూల్స్ చేసి పెట్టారు వాళ్ళకి వాటికి. అయితే ఆ షెడ్యూల్స్ ను బట్టి వాటి యొక్క గ్రావిటీ ఉంటుంది, పనిష్మెంట్ గ్రావిటీ ఆ షెడ్యూల్స్ బట్టి. అయితే చాలా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా, ఏమంటే కొన్ని కంట్రీస్ కి ఈ కప్పలు ఉంటాయి కదా ఫ్రాక్స్, అవును, ఫ్రాక్స్ కొన్ని లారీల కొద్దీ మన హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ ఫిష్ మార్కెట్ కు ఫిష్ తీసుకొస్తారు కదా, అవును, ఐస్ బాక్సులలో పెట్టి, అవును, అట్లా బాక్సులలో ప్యాక్ చేసి ఫ్రాక్స్ ని వేరే కంట్రీస్ కి స్మగ్లింగ్ చేసేది గత. ఏ కంట్రీలనైతే ఫ్రాక్స్ తింటారో ఆ కంట్రీకి స్మగ్లింగ్ చేసేది అన్నమాట.
ఓకే ఏది ఈ చిన్న ఫ్రాగ్స్ కాదు, పెద్దవి ఉంటాయి, మంచి హాఫ్ కేజీ 1 కేజీ ఉంటాయి ఒక్కొక్క ఫ్రాగ్. గోండ్ర కప్పలు అంటారు మన భాష. ఓకే అవి అవి మొత్తం పట్టుకొని పోయి 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 లారీలో కొద్ది పోవటంలో ఏమైందంటే, కొంతకాలం అయిన తర్వాత ఇక వాటి సంతతి నశించిపోయే స్థితికి వచ్చింది, స్టేజ్కి వచ్చింది. వాటి సంతతి నశించిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు ప్రభుత్వం జాగ్రత్త పడి ఏం చేసిందంటే, ఫ్రాక్స్ను షెడ్యూల్ 1 కిందికి డిక్లేర్ చేసింది. ఓకే అంటే పులిని చంపితే లెపర్డ్ ఎంత పగడబందీ కేసు అవుతుందో, ఫ్రాగ్స్ ను పట్టుకుంటే కూడా అదే అవుతుంది అనేది ఇందులో సారాంశం. ఓకే ఓకే ఇంట్రెస్టింగ్. అయితే స్మగ్లింగ్ అన్న విషయం తీసుకొచ్చిన కాబట్టి, స్మగ్లింగ్ చేసే వాళ్ళ నుండి మీకు ఏమైనా థ్రెట్స్ ఉంటాయా డిపార్ట్మెంట్ వాళ్ళకి? చాలా ఉంటాయి అమ్మా, చాలా ఉంటాయి. ఏమంటే ఎంతసేపు అన్నా కానీ మనం ఎంత పగడబందీ ప్లాన్ తోటి వాళ్ళను పట్టుకుందామని ప్రయత్నం చేస్తాడో, వాడు మనకంటే ఎక్కువ తెలివిగలోడు ఉంటాడు. ఇంకా ఏ మనిషి అన్నా కానీ ఫ్రాడ్ చేద్దామనే ఆలోచన ఉన్నోడు చాలా తెలివిగలోడు ఉంటాడు. అయితే వాడు వాని జాగ్రత్తలు వాడు చేస్తుంటుంటే మేమేం చేస్తామంటే దానికి ఎత్తుకు పై ఎత్తేస్తుంటుంటాం. ఓకే వాడు వాడు ఇంకో ఎత్తేస్తాడు, దానికి మేము ఒక రకమైన ఎత్తేస్తుంటాం. ఇట్లా ఇది ఇక కంటిన్యూ ప్రాసెస్. ఇది వాళ్ళు మహా తెలుగులో ఉంటారు, కొన్ని సందర్భాలలో ఎదురొస్తే చంపేసి వెళ్ళిపోదాం అనే ఉంటారు. అట్లా అట్లా చాలా కేసులు అయినాయి. మరి మీ మీద కూడా ఒకసారి మర్డర్ అటెంప్ట్ అయింది అని అన్నావు కదా, దాని గురించి. అది ఏమంటే ఎంక్రోచ్మెంట్స్ని ఫారెస్ట్ ల్యాండ్స్ను ఎంక్రోచ్ చేస్తారు కదా, ఆ ఎంక్రోచ్ చేసినటువంటి ల్యాండ్స్ను రిట్రీవ్ చేసుకునే క్రమంలో నాకు అదే అప్పుడమ్మా, నువ్వు నువ్వు జస్ట్ 4th క్లాస్ ఉండొచ్చు నారాయణఖేడ్లో, మెదక్ డిస్ట్రిక్ట్ నారాయణఖేడ్లో. అది నేను నేను రిట్రీవ్ చేసిన 350 ఎకరాల ల్యాండ్ రిట్రీవ్ చేసిన. ఓకే మన అన్యాక్రాంతమైనటువంటి ల్యాండ్ ను రిట్రీవ్ చేస్తే అక్కడంతా సర్వే చేసి మొత్తం ల్యాండ్ ను రిట్రీవ్ చేసుకుంటే, అప్పుడు వాళ్ళు ప్రయత్నాలు చేసిరు నా మీద. ఓకే అదేంటంటే అది 3 స్టేట్స్ బార్డర్, అది ల్యాండ్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర. ఓకే అందుకోసం కొంచెం ర్యాష్ ఉంటారు అక్కడ పబ్లిక్, మంచి ఫ్యాక్షనిస్ట్లు అన్నమాట. ఓకే దాని తర్వాత కూడా నాకు ఎవరైతే సహకరించారో ఈ ల్యాండ్ రిట్రీవ్ చేసుకోవడంలో ఆయన చంపేసినారు. కానీ ఆ టైం నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినట్టు ఇటువంటి థ్రెట్స్ ఉంటాయి. ఓకే 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 అండ్ ఫారెస్ట్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుందాం నాన్న. అంటే ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ అనేది ఎవరికి సంబంధించింది, స్టేట్ గవర్నమెంటా లేదంటే సెంట్రల్ గవర్నమెంటా? ఇప్పుడు చూస్తుంటే మన అపార్ట్మెంట్స్ కట్టడానికి కానీ ఇల్లు కట్టడానికి కానీ చెట్లు కొట్టేస్తూ ఉంటారు, సో అట్లాంటప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు? హలో వినయ్, హలో నన్ను ఒక కాలర్ యాడ్ అయ్యాను, మాట్లాడతాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే, గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ ఆఫ్టర్ గుడ్ ఈవెనింగ్ నారాయణ ఫ్యామిలీకి నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సార్, మీ ప్రోగ్రామ్ అంటున్నానండి, చాలా బాగుంది, మీ ఎక్స్పీరియన్స్ చూస్తున్న బాగుంది. మన ఎన్ఆర్ఐ రేడియోలో మా నచ్చిన ఆజ్యులు చాలా మంది ఉన్నారండి, అందులో వినయ్ గారు ఒకరు. వినయ్ గారు కూడా తను చేసే ప్రోగ్రామ్స్ తను మాట్లాడదారు మా అందరూ బాగా నచ్చింది, వెరీ గుడ్ ఆజ్యే. సరే నా చిన్న డౌట్ అండి, ఇప్పుడు జనరల్ ఫారెస్ట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తు వచ్చేది క్రూర మృగాలు, నెక్స్ట్ నక్సలైట్స్. ఈ నక్సలైట్స్ మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు మిమ్మల్ని బెదిరించడం కానీ మీకు వాళ్ళు కనిపించడం కానీ అలాంటిది ఏమన్నా మీ లైఫ్ లో జరిగాయా? మీరు అటాక్ చేశారా? అటాక్ ఏం చేయలేదు, ఒక 3 టైమ్స్ నన్ను నేను ఫారెస్ట్ లో పెరాంబులేషన్ అంటే ఏది తిరుగుతుంటుంటే మొత్తము నాకు ఒక 3 టైమ్స్ పట్టుకున్నారు నన్ను. కాకపోతే వాళ్ళు కూడా ఏమంటే అన్యాయంగా అది చేయరు, వాళ్ళు కొంచెం బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తీసుకునే వీడు ఎటువంటి మనిషి, స్వచ్ఛందంగా డిపార్ట్మెంట్కు సేవ చేద్దామని తిరుగుతున్నాడా లేదా ఏదైనా జనాలను ఇబ్బంది పెడదామని తిరుగుతున్నాడా ఏదైనా డబ్బులు తింటున్నాడా, ఇవన్నీ కూడా వాళ్ళు హిస్టరీ తీసుకొనే
ఒకవేళ ఎదురుపడ్డ వ్యక్తి గనక చాలా ఇబ్బందుల పాలు చేసే వ్యక్తి, డబ్బులు తినేటి వ్యక్తి అనేది తెలిస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఊరుకోరు. అయితే దేవుడి తోటి నాకు ఒక 3 సార్లు పట్టుకున్నారు, 3 సార్లు కూడా నాతోటి నీట్ గానే మాట్లాడి వెపన్స్ ఇవ్వమని, నీ వెపన్ ఇవ్వండి అని అడిగాను. నన్ను అడిగితే నేను చెప్పిన మాకు వెపన్స్ ఇవ్వండి, మాకు ఉన్న వెపన్స్ మీరు వచ్చినాకనే అవి అన్ని డిపాజిట్ చేసినాం పోలీస్ స్టేషన్లలో. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే 10 10 20 20 మంది ఒక్కోసారి వెపన్స్ పట్టుకొని తిరుగుతుంటారు, వాళ్ళకే ఒక్కోసారి ఎదురుపడితే కష్టమవుతుంది. మేమైతే ఒకళ్ళిద్దరమే తిరుగుతుంటుంటాం అడవులలో. ఇప్పుడు మీరు ఫైరింగ్ చేసే పవర్స్ ఒకటే అండి, నచ్చితే కనిపిస్తే లేక కూడా మేము కొంచెం సేఫ్ అయినాం వాళ్ళతో. నీకు ఫైరింగ్ చేసే పవర్స్ ఉంటాయా? పవర్స్ మీకు ఉంటాయా? పవర్స్ ఉండవండి అంట. ఎందుకంటే ఏదన్నా కానీ హయ్యర్ అఫీషియల్స్ ద్వారానే వస్తాయి పవర్స్ అనేవి. ఓకే ఓకే మనకి బుల్లెట్ రాజా అంటుంటా కదా నేను, మన బుల్లెట్ రాజా వచ్చారు వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి, మీరు మాట్లాడండి. నమస్తే వినయ, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఇంటర్వ్యూ నేను ఎప్పుడు ఎప్పుడు వినలేదు. ఒక తండ్రిని ఒక తనయ ఇంత చక్కగా అడగటం, వారు అలా చెప్పటం నేను నిజంగా మొట్టమొదటి నుంచి కూడా వింటున్నానా. మా వినయ కార్యక్రమం ఎప్పుడు మిస్ అవను. అందులోని వాళ్ళ నాన్నగారితో అంటే ముందుగానే నేను ప్రిపేర్ అయి ఉండటం వినటం జరిగింది. మరి నిజంగా మీ నాన్నగారితో మాట్లాడతానమ్మా, నువ్వు కూడా విను. వెంకటరామారావు గారు నమస్తే అండి. నమస్తే. నిజంగా మిమ్మల్ని తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ కూడా ఇంకా అలాగే పొడిగించటం అంటే అది మీ గొప్పతనం అండి. మీ మాటలు వింటుంటే ప్రతి ఉద్యోగస్తులు ఇలా ఉంటే దేశం ఎంతో బాగుపడద్దండి. నిజంగా ఎంత ఆప్యాయంగా మాట్లాడుతూ ఎంత చక్కగా మీరు విషయాలు చెప్తున్నారో, ప్రతి మాట నిజంగా ప్రతి ఒక్కరూ ఎంతో దీన్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని అనునయం చేసుకుంటూ కూడా మసులుకుంటారని కూడా అర్థమవుతుంది నాకు. చాలా ఉద్యోగాన్ని ప్రేమించి మీరు చేసి ఇంత చక్కగా మాట్లాడి మాకు ఇంత చక్కని ఆర్జని ప్రసాదించినందుకు మరి నిజంగా ఎక్కడ లేని ఆనందం కలుగుతుందండి. మీ ఇరువురి కాలం మీ ఇరువురిని ఇలా మాట్లాడుకుంటుంటే అలాగే వినాలనిపిస్తుంది. ఫోన్ చేయడానికి కూడా నాకు అంగీకారం అవ్వలేదు, అయినా మా వినయ్తో మీతో మాట్లాడకపోతే నేను ఉండలేక మరి చేశాను. వెంకటరామారావు గారు మరి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బంధుత్వాలతో ఇలాగే హ్యాపీగా ఉండాలని పూర్తిగా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నానండి. వెంకటరామారావు గారు, నేను ఒక విషయం అడుగుదాం అనుకున్నాను. తమని ఇంతగా నా అడ్రస్ చెప్తాను మీకు ఒకసారి. నలగొండ వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా, రాయవరం మండలం, మాచవరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం నుంచి అండి. వెంకటరామారావు గారు చెప్తున్నా చెప్పండి. రామారావు గారు బుల్లెట్ రాజా అంటే తమరికి బుల్లెట్ ఉన్నదా? మా బుల్లెట్ చరిత్ర చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నా వయసు 62 అండి. ఇప్పుడు నాకు బుల్లెట్ నడపటం అంటూ రాదు. మా మనవడు 2-3 ఏళ్ల క్రితం సరదాగా రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కుని తాతయ్య బండి తెచ్చాను అంటే ఏదో పక్కకు పోలలేపుకి తీసుకెళ్ళాడు. ఎందుకో ఒకసారి ఫోటో తీయరంటే తీసాడండి ఆ ఫోటో. ఆ ఫోటో సరదాగా నేను అలాగ పెట్టుకోవడం జరిగింది అనమాట ఫేస్బుక్ లో. నేను కూడా నాది కూడా బుల్లెట్ ఉన్నది. నా బుల్లెట్ ఈ వినయ వినయ కంటే పెద్దోడు మావాడు ఇంకో కమల్ అని ఉన్నాడు. వాడు వాడు పుట్టక ముందు కొన్నా నేను అది ఇప్పటికీ. అలాగండి, మాకంటే పెద్దది అది, మాకంటే ఎక్కువ ఇష్టం అనుకుంటాను బుల్లెటే. వెంకటరెడ్డి గారు చాలా థ్యాంక్స్ అండి. నమస్తే, సంతోషం అండి. మీ ఇద్దరితో మాట్లాడతాం, చాలా సంతోషం, చాలా ఆనందం అండి. ఉంటానండి, ఇద్దరికి నమస్తే. నమస్తే అండి. నానా నెక్స్ట్ లవ్ రాజా ఉన్నారు వైజాగ్ నుంచి, మాట్లాడదాం. లవ్ రాజా నమస్తే, గుడ్ మార్నింగ్. హాయ్ బంగారం, గుడ్ మార్నింగ్. నమస్తే అండి వెంకటరామారావు గారు. నమస్తే 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 అండి. బాగున్నారా సార్? బాగున్నా బాగున్నా అండి. అసలు లవ్ రాజా అంటే లవ్ రాజానేనా మీ పేరు, ఇంకేదన్నా ఉందా?
కాదండి మన మా వినయ్ తల్లి పెట్టింది మాట ముద్దుగా నాకు ఆ పేరు. నా పేరు లోవరాజ్ అండి. ఓహో, నేను ఒక చిన్న మాట చెప్తాను సార్, చిన్న పోయం లాంటిది. నావికుడు నిత్య శ్రామికుడు, స్నేహితుడు సన్నిహితుడు, మన కళల వారధి, మనల్ని నడిపించే సారథి నాన్న. మీకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు అండి ఫస్ట్. ఎందుకంటే మనకు నిన్న అయిపోయినా మరి అమెరికా వాళ్ళకి ఈ రోజు అవుతుంది అనుకుంటా. అవును అవును. ఎందుకంటే తండ్రి వేసే బంగారు బాట పిల్లలకంత ఏమంటారంటే పూర్వీకులు ఇచ్చిన సంపదలాడదండి. ఆ బాట అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. తప్పుడు అడుగులు వేయకుండా నా పిల్లలు చక్కని మార్గంలో నడవాలని తండ్రి ముందుగా వేస్తాడండి. ఎందుకంటే అతను కష్ట సుఖాలు అనుభవించి ఉంటాడు కాబట్టి నా పిల్లలకి అది ఇబ్బంది కలగకూడదనే ముందు చూపుతో చేస్తారండి. అవునండి. ఎందువల్ల చెప్తున్నానంటే మీరు ఇప్పటి వరకు చెప్పిన మాటలు అన్ని అన్నానండి, అవి చిన్న నిజంగా ఆణిముత్యాలంటవండి. ఎందుకంటే మీలాంటి ఎక్స్పీరియన్స్ మ్యాన్తో మాట్లాడడం కూడా నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ లవరాజా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మీ 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 గొంతు డైలీ వింటాను నేను. నాకు అనిపిస్తుంది ఎల్వి శ్రీరామ్ గారి లాగా అనిపిస్తుంది మీ గొంతు. ఎల్వి శ్రీరామ్ పద్ధతి చాలా బాగా మాట్లాడతారు నాన్న. డైలీ కాల్ చేసి చాలా ఆత్మీయంగా మాట్లాడుతూ ఉంటారు. యా థ్యాంక్ యూ సో మచ్ లవరాజా. థ్యాంక్ యూ బంగారం. బాయ్. బాయ్. అండి ఇప్పుడు ఇంకొక కాలర్ ఉన్నారు. హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? హాయ్ వినయ, గుడ్ మార్నింగ్. హే అనుభవి, గుడ్ మార్నింగ్. ఓకే నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే నమస్తే. హౌ ఆర్ యు? నమస్తే. ఫైన్ ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ అమ్మా. సార్ అసలు మీరు గెస్ట్ గా రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. మా వినయ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడుతున్నాం అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి. మీ స్టార్టింగ్ నుండి వింటున్నాను సార్, మీ ఎక్స్పీరియన్స్ అన్ని పంచుకుంటున్నారు. మీరు మా నాన్న కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఓకే, ఎక్కడమ్మా? నాన్న ఇక్కడ లాస్ట్ శంషాబాద్ లో రిటైర్ అయ్యారు సార్, రిటైర్ విఆర్ఓ. మా నాన్న లో ఉన్న సిన్సియారిటీ మీలో అనిపిస్తుంది సార్, మీరు చెప్పే మాటలు. చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు వచ్చినందుకు. అయితే నాన్న ఇందాక ఒక క్వశ్చన్ మిస్ అయింది. ఏమడుగుతున్నానంటే ఇప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ అనే దాని గురించి, అది స్టేట్ గవర్నమెంట్ సంబంధించిందా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందా? ఇప్పుడు అపార్ట్మెంట్స్ కడుతున్నప్పుడు కానీ ఇల్లు కడుతున్నప్పుడు కానీ చెట్లు కొట్టేస్తూ ఉంటారు కదా, సో అట్లాంటప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకుంటూ ఉంటారు? అపార్ట్మెంట్స్ కట్టడము ఇండ్లు కట్టడం అనేది ఏమో అది అవుట్ సైడ్ రిజర్వ్ ఫారెస్ట్ విషయం అమ్మా. ఫారెస్ట్ లోపల అపార్ట్మెంట్ కట్టే ప్రసక్తే ఉండదు ఇక్కడ కూడా. ఫారెస్ట్ అది ఎట్లుంటుంది అంటే దాని మీద టోటల్ పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి. ఏ స్టేట్ లో ఫారెస్ట్ ఉన్నా పవర్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి. ఎస్టాబ్లిష్మెంట్ జీతాలు ఇవన్నీ ఏమో స్టేట్ గవర్నమెంట్ చూస్తుంటది. సిబ్బంది జీతాలు ఇదంతా కూడానేమో స్టేట్ గవర్నమెంట్ చూస్తుంటది అమ్మా. అందుకోసం చెప్పేసి అజమాయిషి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటది. ఎవరు కూడా ఒక ఇంచు అందులో మిస్యూజ్ చేస్తానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నాది, నేను నా స్టేట్ లో ఉన్న ఫారెస్ట్ నేను ఏమన్నా చేసుకుంటా అనే అధికారము ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉండదు. ఎందుకంటే దానికి పద్ధతులు ఉన్నాయి, దానికి పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు బిఫోర్ 1980 అట్లా ఉండే, 1980 కంటే ముందు
ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్నే ఉంటుండే ఫారెస్ట్. అప్పుడు ఏంటంటే విచ్చల విడిగా ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా ఆ పంచుడు, జనాలకు పంచుడు, పేద ప్రజలకు పంచుతున్నా పంచుడు ఇదంతా కూడా చేసేది. అయితే 80ల ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆమె దృష్టికి వచ్చింది ఈ విషయం. ఆమె దృష్టికి వచ్చి ఇట్లయితే అసలు అడవులు ఎక్కడ ఉంటాయి, ఏమైతుంది, నథింగ్ డూయింగ్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ తేవాల్సిందే అని చెప్పేసి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అంటారు దాన్ని, ఆ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్ తీసుకొచ్చి మొత్తం టోటల్ వాటి మీద ఉన్న పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ క్యాప్చర్ చేసేసుకుంది. అట్లా చేసి ఉండబట్టే ఈ మాత్రం ఉన్నాయి అడవులు ఇప్పుడు. ఓకే, గాట్ ఇట్. అండ్ ఇప్పుడు ఇంకో కాలర్ యాడ్ అయినా. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే వినయ, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. కిరణ్ ని బాగున్నావా? కిరణ్ బావా, గుడ్ మార్నింగ్. బాగున్నావా? కిరణ్ చాలా హ్యాపీగా ఉన్నది నాన్నతో నువ్వు ఫాదర్స్ డే నాడు మాట్లాడవు. చాలా బాగుంది బుజ్జుమా. నమస్తే, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే చాలా హ్యాపీగా ఉంది. మధ్యలో డిస్కస్ చేస్తున్నావు ఈ ఫారెస్ గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి మాకు ఇప్పుడే. ఇన్నోళ్ళు తెలియట్లేదు కానీ. అదే బాబా, నాకు కూడా తెలియదు. నాన్న డిపార్ట్మెంట్ లో ఉన్నాడు కానీ నాకు కూడా కొన్ని విషయాలు తెలియదు. ఇంట్లోనే ఉన్నా మనం ఇన్నోళ్ళ నుంచి అడగలేదు. ఇప్పుడు కొత్త కొత్త తెలుస్తున్నాయి మనకు అన్ని. చాలా హ్యాపీ నువ్వు నా ఫోన్ లో లైన్ లో ఉన్నందుకు. ఒక్కసారి మీ అక్క మాట్లాడుతుంది ఒక నిమిషం. హలో వినయ, బాగున్నారా? నువ్వు బాగున్నారా? సంతోషంగా ఉంది, మంచి చాలా. బుజ్జి బాగున్నావారా? అమ్మ మాట అన్ని ఎక్కడ కొత్త కొత్త ముచ్చట్లు చెప్తున్నావు. మీరు ఎన్నారా కదా నిన్ను అడిగిన ముచ్చట్లు చెప్తున్నావు బానే. చాలా కొత్త కొత్త విషయాలు అందరం బాగున్నా ఉంటున్నా. థ్యాంక్ యూ మమ్మీ. ఓకే ఓకే ఉంటాం. బట్ బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫ్యామిలీ కాల్ వచ్చింది, అసలు ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ నాన్న, అడవిలో ఎన్నో రకాల చెట్లు ఉంటాయి కదా, కానీ కొన్ని మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటాయి, ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది కొన్ని చెట్లకి. నువ్వు నాకు ఇంకా గుర్తుంది, చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు నైట్ పెట్రోలింగ్కి పోయేటప్పుడు అంటే లాంగ్ అవర్స్ సస్టైన్ అవ్వడానికి కొన్ని చెట్లు ఉంటుండే, అవి కొంచెం ప్రాసెస్ చేస్తే అది పెరుగులాగా అవుతుంది అని చెప్పిన, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అట్లాంటి చెట్లు అండ్ కొన్ని అడవిలో ప్రాముఖ్యత కలిగిన చెట్ల గురించి చెప్పినానా, బాగా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్న చెట్ల గురించి. కొన్ని కొన్ని సందర్భాలలో తిండి ఆకలి అవుతుంటది, తిండి దొరకదు టైంలో. ఏం చేస్తారంటే మేమనే కాదు, డిపార్ట్మెంటే కాదు, ఈ మేకలు పశువులు కాపర్లు ఉంటారు కదా, పశువుల కాపర్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మేకలకు అదే వాళ్ళ ఆవులకు పాలు పిండుకుంటారు అక్కడనే. అక్కడనే పాలు పిండుకొని డైరెక్ట్ గా పచ్చిపాలు తాగుడు కష్టం. అవి అవి గోరెచ్చగా ఉంటాయి. ఆ గోరెచ్చగా ఉన్న వాటిల్లో రైటియా టింక్టోరియా అని ఒక చెట్టు ఉంటది, పాలకొడిష. రైటియా టింక్టోరియా, ఓకే. పాలకొడిష చెట్టు, అది ఎట్లుంటది అంటే ఇట్లా ఆకు తెంపంగానే ఆకు పాలచు పాలు పాలు వస్తుంటుంటది. విఠల్ గారు నమస్తే అండి. హాయ్ హాయ్ వినయ గారు, గుడ్ మార్నింగ్. మీకు గుడ్ ఈవినింగ్. హాయ్ అండి, హ్యాపీ ఫాదర్స్ డే. నాన్న గారికి గుడ్ హ్యాపీ ఫాదర్స్ డే మీకు కూడా. మరి నాన్న గారికి కూడా గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ ఫాదర్స్ డే. లైన్ లో ఉన్నారు కదా? థాంక్యూ. హాయ్ సార్, హాయ్ సార్. మీ మాటలు యాక్చువల్లీ ఎంత
ఆనందంగా ఉందంటే అసలు తల్లి మళ్ళీ కూతురుతో తండ్రి ఇలా విధంగా మా అందరికి వినిపించడము, మీ ఇద్దరు షేర్ చేసుకోవడం వల్ల మాకు ఎంత ఆనందంగా ఉందంటే సార్, నిజంగా ఒక పండగ వాతావరణం కనబడుతుంది. మీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు సార్, కానీ కొన్ని డౌట్స్ అడుగుతాను సార్ నేను. అంటే నేను కూడా ఒక పల్లెటూరు నుంచి ఉన్నాను, బేసికల్ నాది కామారెడ్డి సార్, కామారెడ్డి దగ్గర అన్నారమ్మ అది పల్లెటూరు. మీకు ఐడియా ఉంటుంది కావచ్చు ఏరియా మొత్తం ఎట్లా ఉంటుంది అనేది. కామారెడ్డి మాచారెడ్డి అన్ని తెలుసు నాకు. యా మాచారెడ్డి మాది మండల్ సార్ ఇట్ వాజ్, ఇప్పుడు వచ్చేసి రామారెడ్డి మండల్. సో చాలా అసలు మీ పోస్టర్ చూశాను సార్, వినయ్ గారు అంటే పెట్టారు ఎఫ్బిలో, అది చూసినప్పటి నుంచి మీతో మాట్లాడాలి అని స్పెషల్ గా ఇప్పుడు ఇన్ ద మార్నింగ్ కూడా నేను ఇంత అంటే ఫస్ట్ వస్తే హ్యాపీగా మాట్లాడచ్చు, కొంచెం అయ్యాక కాల్స్ ఎక్కువైపోతుంది అంటారు కదా సార్, మనం ఎప్పుడైనా పెళ్లిలో అక్కడ ఎక్కడైనా పోతే ఫస్ట్ పోయిన వాళ్ళకే ఫుడ్ బాగా దొరుకుతుంది, లేదంటే లాస్ట్ పోయిన వాళ్ళకే దొరుకుతుంది అట. సో ఎనీవే సార్, యాక్చువల్లీ నేను అడగవలసింది ఏంటంటే సార్, ఇప్పుడు అడవిలో సార్ ఇప్పుడు మేకలు కానీ ఆవులలు కానీ వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళకు అక్కడ పులులు కానీ అలాంటి వాటితో వాళ్ళు ఏదైనా అయిపోయినప్పుడు వాళ్ళకు అంటే ప్రాణ నష్టం జరిగినప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళను అంటే ఇన్సూరెన్స్ కిందనో లేదంటే ఫండ్ కిందనో అది సమ్ అమౌంట్ అనేది ఇస్తారా, లేదంటే దేనికైనా ఫిక్స్డ్ ఉంటుందా సార్, ఇది ఒకటి చెప్పండి సార్. అదే విధంగా సార్ గవర్నమెంట్ అంటే ల్యాండ్ ఉంటుంది కదా సార్, వాయిస్ క్లియరా సార్ నాది? యా, ఏదైతే ల్యాండ్ ఉంటుంది కదా సార్, ఇప్పుడు అది ఫారెస్ట్ ల్యాండ్ కి అంటే పర్మిషన్ లేకుండానే కొంతవరకు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటా ఉంటారు కదా, అలాంటి వాళ్ళపైన మీరు అంటే మీ అధీనంలో ఉంటుందా సార్ అది, వాళ్ళని కంట్రోల్ చేయడానికి లేదంటే రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారా? చెప్తా. థర్డ్ క్వశ్చన్ సార్, అదే విధంగా ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తారు కదా సార్ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్, అదే విధంగా చేయాలంటే ఏం చదువుకొని వెళ్తారు, లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ తో వెళ్ళాలా, లేదంటే ఇప్పుడు ఆ వైపు పోకుండా అందరూ ఐటీ అనేసి గవర్నమెంట్ జాబ్లని వేరే జాబులు అనేసి అందరు వెళ్తుంటారు సార్, మరి ఇలాంటి పోస్టులకు ఎవరు వెళ్తారు సార్? నేను వింటా ఉంటాను సార్, చెప్పండి సార్. మీరు క్వశ్చన్స్ రాసుకొని ఉన్నారు కదా, మూడు క్వశ్చన్స్ అయిపోయినాయి సార్. మూడు క్వశ్చన్స్ అయితే నేను నా చేతిలో పెన్ను లేదు పెన్సిల్ లేదు అందుకని ఒక్కొక్కటి చెప్తాను సార్. ఒక ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి సార్. ఫస్ట్ మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు. మనకు ఫారెస్ట్ లలో సార్ ఇప్పుడు సాధారణంగా ప్రాణ నష్టం జరుగుతుంది, ఎవరికైనా సరే వెళ్తూ ఉంటారు కదా వాళ్ళంటి వాళ్ళకి ఇది అయినాక. అయితే వాస్తవంగా పశువుల కాపర్లకు కానీ ఎవరికి కానీ అవును సార్ ప్రాణ నష్టం జరగడం అనేది ఎటువంటి పరిస్థితులలో అవుతుందంటే ఆ అవతలి జీవానికి అవతలి అది ఏదన్నా థ్రెట్ ఉన్నది అని అనుకుంటేనే చేస్తుంది, కానీ సామాన్యంగా ఏ పులి కానీ లెపర్డ్ కానీ చీతా కానీ ఒట్టొట్టిగానే వచ్చి మీద పడదు, ఇది క్లియర్. ఒట్టిగా వచ్చి మీద దాన్ని ఏదన్నా దాన్ని గెలికితేనే కానీ లేదా అదేదన్నా థ్రెట్ ఫీల్ అయితే ఏదో ఇబ్బంది ఉన్నది అని ఫీల్ అయితేనే చేస్తుంది, కానీ అదర్వైజ్ అది ఒక కిలోమీటర్ మీద నుంచే మమ్మల్ని పసిగట్టి అది వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. వావ్, ఒక 1 కిలోమీటర్ మీద నుంచే స్మెల్ చేస్తుంది మనం, కావాలని అయితే అటాక్ చేయదంటారు సార్ మీరు? సామాన్యంగా మనుషులను అటాక్ చేయదు, పశువులను చేస్తుంది. అది కూడా మీ ద్వారా తెలుసుకున్నాను సార్. సామాన్యంగా మనుషులను అటాక్ చేయవు, రేర్ కేసెస్ సార్ అట్లాంటివి, ఎందుకంటే ఒక్కళ్ళే పోతున్నారు, అది ఆకలితో ఉన్నది, ఏదో దెబ్బదాకి ఉన్నది, ఏదో భయంతో ఉన్నది అన్నప్పుడు చేస్తుంది అది. అది మామూలుగా ఉట్టుట్టిగానే వచ్చి మీద అయితే పడదు ఒకటి. ఇంకోటి అట్ట పడితే కూడా వైల్డ్ లైఫ్ ఫండ్ ఉంటుంది మా దగ్గర, వైల్డ్ లైఫ్ ఫండ్ ఉంటుంది. ఇట్లా నష్టపోయిన వాళ్ళకి అప్పుడు ఏం చేస్తామంటే పశువులు నష్టపోతేనేమో వెటర్నరీ డాక్టర్ నుంచి దాని యొక్క కాస్ట్ ఎంత అవుతుంది అనేది అసెస్మెంట్ చేయిస్తాం, దాని ఏజ్ ఎంత, దాన్ని కాస్ట్ ఎంత, మార్కెట్ లో కొంటే ఎంతకు వస్తుంది అది, అదంతా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనుషులకు అయినట్టయితే మాత్రం దానికి ఒక ఫిక్స్డ్ ఫండ్ ఉంటుంది,
మనుషులకు నష్టం జరిగితే మాత్రం ప్రాణం పోకున్నా సరే ఇంజూర్ చేసినా కూడా డబ్బులు వస్తాయి. ఓకే సార్, ఓకే ఓకే, చాలా బాగుంది సార్. ఈ తెలియక చాలా మంది వాళ్ళు అసలు ముందుకెళ్లరు, అసలు బయట కూడా వాళ్ళు చెప్పుకోరు, కొందరు జస్ట్ వాళ్ళ అంతట్లో వాళ్ళు చూసుకుంటారు సార్. ఒకటి లెపర్డ్స్ కి, టైగర్స్ కి, లెపర్డ్స్ కి ఒక అలవాటు ఉంటదంటే ఒక రోజు వచ్చి జంతువులు చంపుతాయి, చంపి ఆ రోజు కొంత పోర్షన్ తింటాయి. ఇది ఒక వన్ డే, వన్ అండ్ హాఫ్ డే అయినాక అది డీకంపోజ్ అవుతుంటది కదా, అప్పుడు స్మెల్ వస్తుంటది కదా, అప్పుడు కొంచెం ఇష్టంగా వచ్చి తింటది మళ్ళా దాన్ని. అయితే ఈ జనాలు ఏం చేస్తారంటే, ఇప్పుడు నా ఆవులు చచ్చిపోయింది అనుకోండి, సపోజ్ ఆ చచ్చిపోయిన కళ్ళెవరం మీద పాయిజన్ చల్లేసి వెళ్ళిపోతారు, తింటారు వచ్చి తింటదని. అయితే వచ్చి తిని చచ్చిపోతుంది అది. అయితే అది ఎవరు చంపింది, ఎవరు చంపింది, ఎవరు చంపింది అంటే మేము మా ట్రేసింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే అసలు ఆవు ఎవరిది చచ్చిపోయింది, ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ తీస్తాం ఫస్ట్ మేము. ఆవు ఎవరిది చచ్చిపోయిందో వాడే 100% ఆ పని చేసి ఉంటాడు అనేది ఖచ్చితం అక్కడ. అది ఇది బాగుంది సార్. సార్ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైజ్ జాబ్ కు వెళ్ళాలంటే సార్, అది బాగుంది సార్, చాలా బాగుంది చెప్పారు సార్ మీరు. ఇది కూడా మీరు చెప్పండి సార్. రేడియోలో కానీ ముఖాముఖి ఎప్పుడు మాట్లాడలేదు. సో ఇదే ఈ రోజు ఎక్కువ టైం ఉంటుంది అనేసి ప్లాన్ చేసి కాల్ చేశాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వినయ్ గారు. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే బుజ్జన్న, వినయమ్మ బావునమ్మా, ప్రశాంత్ మాట్లాడుతున్నా. ప్రశాంత్ అన్న గుడ్ మార్నింగ్. ప్రశాంత్ బావునమ్మా, హ్యాపీ ఫాదర్స్ డే బుజ్జన్న. హ్యాపీ ఫాదర్స్ డే ప్రశాంత్ అన్న నీకు కూడా. హలో హలో ప్రశాంత్ అన్న, హలో అమ్మా, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తున్నా బుజ్జనకు. నాన్నకి కాల్స్ వస్తున్నట్టున్నాయి నాన్న. అమ్మా కొంచెము కాల్స్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నా, అవుట్ రేట్ కట్ చేస్తున్నా, అందుకోసం అని ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మాత్రం మీరు బేర్ చేయాలి ప్లీజ్. ఎస్, మాట్లాడు ప్రశాంత్ అన్న. హలో బుజ్జన. హ్యాపీ ఫాదర్స్ డే అంటున్నా, మంచిగా నప్పని వింటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మన ఎక్స్పీరియన్స్ ఫారెస్ట్ లో చాలా ఉంది బుజ్జనతో నాకు, వినయ. అవును, అందరికంటే మన దాంట్లో బుజ్జనతో ఎక్కువ తిరిగింది నేనే ఫారెస్ట్ లా. ప్రతి దగ్గర రైడింగ్స్ వల్ల అక్కడ ఇక్కడ చాలా సార్లు బుజ్జనతో తిరిగిన. ప్రశాంత్ గారిని కూడా గుర్తానికి వచ్చి ఒకసారి ప్రశాంత్ పండ్లు పట్టుకోగానే స్మగ్లర్స్ పట్టుకోగానే స్మగ్లర్స్ ను వీడు ప్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు. వాడు వాడుకున్న తర్వాత ఇంటి మీదకి వచ్చాడు. కానీ కాదు, కానీ అప్పుడు ఏదో చిన్న తెలియక ఏదో అప్పుడు అట్లా అయింది అది. కానీ బుజ్జన్నతో ఏంటంటే, బుజ్జన్న వెనక చిన్నప్పటి నుంచి కూడా బాపు తర్వాత బాబు బిజీ ఉన్నా ఎక్కువ ఎక్కడైనా కూడా ఎక్కువ బుజ్జన్నతో పోయేది. ఎక్కడికైనా షాపింగ్ లకు పోయినా లేదా పటాకులకు, మనకు దీపావళికి బుజ్జన్న వచ్చి అందరిని తీసుకుని పోయేది, నన్ను రాధిగాని లేకపోతే నాగిని తీసుకుని పోయి పటాకులు, లేకపోతే మేము పతంగులు ఎగరేసినప్పుడు కూడా చిరకాలు పట్టుకునేది అనమాట చిన్నప్పుడు. అట్లనే బుజ్జన్న మాకు వాలీబాల్ లో కూడా జాయిన్ చేసింది, ఇనిషియేట్ తీసుకుని అందరిని పోవాలరా జాయిన్ కావాలని చెప్పి బుజ్జనే జాయిన్ చేసింది ముగ్గురు వాలీబాల్ లో. ఇట్లా చిన్నప్పటి కూడా బుజ్జనతోనే బాగా ఎక్కువ అటాచ్మెంట్ అనమాట, అందరు బాబాయిలలో బుజ్జనతోనే ఎక్కువ అటాచ్మెంట్. అంటే బుజ్జన బిజీ ఉన్నట్టుండు. థ్యాంక్ యూ. ఓకే ఓకే బుజ్జన, మరి బాయ్ బాయ్ ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్.
అది మా పెద్దనాన్న కొడుకు అన్నమాట, అన్నయ్య. సో అయితే నాన్న, ఇందాక మనం అది చెట్టు గురించి చెప్తున్నావు కదా, పెరుగులాగా అవుతుంది అని చెప్పి. ఒక కాల్ వచ్చింది, డిస్కనెక్ట్ అయిందమ్మా, చెప్తున్నా ఇప్పుడు. అయితే పాలు ఏం చేస్తారంటే, ఈ మోదుగ చెట్లు ఉంటాయా, మోదుగ చెట్లు ఇట్లా దొప్పల లాగా చేసుకుంటారు. మోదుగ ఆకులు ఇట్లా దొప్పలాగా చేసుకొని వాళ్ళు అక్కడక్కడనే పాలు పిండుకుంటారు. ఆవులు పాలు మేక పాలు ఏదైనా కానీ పిండుకొని ఏం చేస్తారు, వాటి చెట్ల పట్టుకొని ఈ పాల కోసే ఆకును ఇట్లా ఇరవగానే పాల పాల చుక్క వస్తుంది ఇక. ఓకే, ఆ దాన్ని దీంట్లో డిప్ చేస్తారు. దాన్ని దీంట్లో డిప్ చేసి అట్టనే పట్టుకుంటే 10 మినిట్స్ లో పెరుగైపోతుంది. అది ఎంత టేస్ట్ ఉంటది అంటే, ఇక చాలా స్వీట్ ఉంటది. ఆ విధంగా కాలం వెలబుస్తుంటుంటారు. ఇంకా కొన్ని ప్లేసెస్ లో ఈ వరంగల్ ఏటూరు నాగారం అటు సైడ్ బైసన్స్ ఉంటాయి. బైసన్స్ బైసన్స్ ఏమంటే, అవి దూడ పుడుతుంది కదా, ఈంతయి కదా, డెలివరీ అవుతుంది కదా, డెలివరీ అయినాక వాటి పాలు పిల్ల తాగినన్ని తాగాక ఎక్కడన్నా కూర్చుంటే అక్కడనే పాలు బండ మీద కదా ఇట్లా మడుగులాగా అవుతుంది, ఇట్లా మడుగులాగా అవుతుంది. అది కూడా అందులో నడుచుకుంటా దాన్ని ఇట్లా తీసి మంచి ఎట్లా ఉంటది అంటే, మన దుండు పాలు ఉన్నట్టు ఉంటది, అది కూడా తీసుకొచ్చి అట్లా. నైస్, మాట్లాడుకుందాం. ఇంకా సాయి కుమార్ ఉన్నానండి ఇజ్రాయెల్ నుంచి. హాయ్ సాయి కుమార్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ వినయ. సాయి కుమార్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఎస్, మాట్లాడు. యా, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. సాయి కుమార్ అనండి సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్? వెరీ వెరీ ఫైన్, వెరీ ఫైన్. ఓకే, ఎనీవే వింటున్నా వినయ సార్, నాకు రెండు క్వశ్చన్ డౌట్స్ ఉన్నాయి. ఈ జాబ్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటే బాగా రిస్క్ తో కూడుకున్న పని. ఒకటి వన్యప్రాణుల నుంచి, ప్లస్ ఒకటి నక్సలైట్స్ల నుంచి, బాగా రిస్క్ తో కూడుకున్న జాబ్ ఇది. అవును. అయితే ఎందుక చేస్తున్నా ఈ జాబ్? అక్కడిక్కడ ట్రాన్స్ఫర్ అయింది కదా, ఇంత రిస్క్ తో కూడుకుంది ఈ జాబ్, నేను ఎందుకు చెయ్యాలా అని ఎప్పుడైనా అనిపించిందా? అదొకటి. ఇంకోటి, నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు చేయాలా ఇది? ఎన్ని సంవత్సరాల్లో రిటైర్మెంట్ అవుతుంది? ఎన్ని సంవత్సరాలు ఈ జాబ్ చేయాలి? అది రెండు చెప్పండి సార్. అయితే ఎప్పుడు కూడా నాకు ఎందుకు వచ్చినారా దేవుడా వెళ్ళిపోదాము అని అనిపించలే నాకు. ఎందుకంటే చెప్పండి సార్, మా నాకు కానీ వినయకు కానీ మా అందరికి కూడా రక్తంలో నరంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉప్పు ఉన్నది. ఇంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఉప్పు అణువులో ఉన్నది మాకు. ఎందుకంటే గత 70 సంవత్సరాలు అవుతుంది, మా ఫాదర్ ఏమో 1951 నుంచి 83 దాకా చేశారు. ఓకే, 81 to 83, 52 ఏళ్ళు. యా యా, ఓకే. 84 నుంచి టిల్ టుడే నేను చేస్తున్నా. అంటే ఇన్ని సంవత్సరాలు అన్నట్టు ఉంటుందా సార్? ఇట్లా సమ్ 20 సంవత్సరాలు, 30 ఇయర్స్ అన్నట్టు ఉంటుందా సార్? సాయి కుమార్ గారు, ఇప్పుడు చెప్పండి సార్. ఇట్లా అట్లా అని కాదు, మీకు ఏజ్ ఎప్పుడు 58 వస్తే అప్పుడు పోతారు ఉద్యోగం. ఏజ్ ని బట్టి ఉంటది లిమిట్. ఏజ్ లిమిట్ 58. 58 సంవత్సరాలు వస్తే అప్పుడు రిటైర్మెంట్ అంతే. ఇప్పుడు 30 ఏళ్ళకు ఉద్యోగం వస్తే 28 ఏళ్ళే చేస్తాం. సార్, ఇంకో క్వశ్చన్ సార్, ఇది ఫన్నీగా. వినయ అన్నయ్య పేరు కరణ కిరణ్ కమల్ 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 నీకు కమల్ వినయ్ రెండు కళ్ళని తెలుసు. ఇప్పుడు వినయ్ ఏ కన్ను, కమల్ ఏ కన్ను? ఇప్పుడు రెండు కళ్ళు ఏ కన్ను ఏ కన్ను అంటే ఎందులో పోతున్నాడు సార్? ఇప్పుడు కుడి కన్ను ఎడమ కన్ను అని పేరు ఉంటది, ఇది కూడా చెప్పాలి. వినయ్ ఏ కన్ను, కమల్ ఏ కన్ను? ఇప్పుడు మా మమ్మీ వస్తుంది నేనే కన్ను అని. అది అమ్మ విషయం తర్వాత చెప్పండి సార్. తప్పు క్వశ్చన్ పెట్టిన మీరు, ఇంత దెబ్బలు నేను కథ చేస్తుంది. సరే, ఎనీవే టఫ్ ఉంటే తర్వాత లాస్ట్ గా పది. వినయ్ గారు తండ్రికి తగ్గ తనయుడు అంటారు, కానీ తండ్రికి తగ్గ తనయురాలు
ఎలా చెప్పాలో నాకు అర్థమైతలేదు. అయినా కానీ నాన్ననే ఇంటర్వ్యూ చేయడానికి కొన్ని గర్డ్స్ ఉండాలి. అయినా నీకు ఫుల్ గర్డ్స్ నే నీకు మాట చాతుర్యం ఇక్కడ ఉన్నది. ఎనీవే కంగ్రాచులేషన్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నిజామాబాదా? యా నిజామాబాద్ సార్. మాట తెలుస్తున్నది నాకు. అవును సార్. ఓకే థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. అండ్ ఇంకొక కాలర్ ఎవరండి? హలో. హలో నమస్తే అమ్మా వినయ్ గారు. నమస్తే అండి త్రిమూర్తులు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం అండి సార్. నమస్కారం అండి వెంకటరామారావు గారు. శుభోదయం. నమస్తే 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 త్రిమూర్తులు గారు. నమస్తే అండి సార్. మీరు మాట్లాడడం నేను చాలా సార్లు విన్నాను. ముఖ్యంగా మన వినయ్ బంగారు తల్లి షోలో మాట్లాడడం ఎక్కువగా విన్నాను. చాలా బాగా మాట్లాడతారు. ఇప్పుడు నేను టైట్ గా అడగాలంటే ఫారెస్ట్ ఆఫీసర్ కి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కి తేడా ఏంటి? ఒకటి రెండు, గతంలో నేను మిగతా పోలీస్ వ్యవస్థలో తర్వాత మిగతా ఆఫీసర్స్ నాది అర్థం చేసుకున్నాను. ఫారెస్ట్ ఆఫీసర్స్ విషయంలో మాత్రం ఏంటి నాన్న వీటికి ఫారెస్ట్ ఆఫీసర్స్ యొక్క గొప్పతనం ఏంటని మా నాన్నగారిని అడిగితే నాన్న అయ్యా అంటారు. నన్ను మా నాన్నగారు అనేవారు, అయ్యా ఫారెస్ట్ ఆఫీసర్ చాలా గొప్పవారు అయ్యా. మొక్కలను చెట్లను కాపాడుతారు కాబట్టి, వన్య ప్రాణులు కాపాడుతారు కాబట్టి, అడవిని సంరక్షిస్తే వర్షం వస్తుంది, వర్షం వస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే భోజనం వస్తుంది, భోజనం తింటే కదా మనం అందరూ బ్రతుకుతాము. ఒక రకంగా రైతు అందుబాటు ఫారెస్ట్ ఆఫీసర్ అంత గొప్పవారని చెప్పి నాన్నగారు చెప్పడం జరిగింది. చాలా వరకు అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్తున్న విధానం నిజంగా మా నాన్నగారిని మరిపించారు. నిజంగా అంత చక్కగా వివరిస్తున్నారు మన వినయ్ బంగారు తల్లిని తల్లితో షో చేస్తూ. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మన సాయి కుమార్ గారు అన్నట్టు తండ్రిని తండ్రికి తగ్గ తనయ్య, తండ్రిని మించిన తనయ్య కాకపోతే తండ్రిని మించిన తనయ్య మన వినయ్ బంగారు తల్లి. నేను రోజు మీ మాటలు నేను ఎలా వింటున్నాను, నా మాటలు మీరు కూడా వినే ఉంటారు. ఇంత చక్కని సంస్కారవంతమైన కూతుర్ని కన్నందుకు ఇంత సంస్కారవంతమైన వినయ అని వినయ విధేయతలతో షో చేయమంటూ ముందే ఆలోచించి పేరు పెట్టినందుకు మీకు మీ శ్రీమతి గారికి నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియపడటంతో పాటు ముఖ్యంగా అంతర్జాతీయ అనగా ప్రపంచ పండుగ దినోత్సవ శుభాకాంక్షలు కూడా మా వినయ్ బంగారు తల్లి తరఫున నా తరఫున తెలియపడుతున్నాను. మీరు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారని ఆశపడుతూ నేను వెంటనే ఎదురు చూస్తున్నాను. తప్పకుండా అండి, నేను గుర్తు చేస్తానండి. నమస్తే అండి త్రిమూర్తులు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ కి ఫారెస్ట్ రేంజ్ ఒక్క నిమిషం మాట్లాడదాం, మనం ఇంకా రెండు కాల్స్ వెయిట్ చేస్తున్నా. కాజా గారు నమస్తే అండి. నమస్తే అండి వినయ్ గారు. నమస్తే కాజా భాయ్. నమస్తే అండి. నమస్తే అండి సార్. వింటున్నాను మీ మాటలు, చాలా చక్కగా చెప్తున్నారు. కానీ చాలా గట్స్ తో కూడుకున్న విషయం అండి, ఫాదర్స్ డే కి ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. తండ్రితో ఇంటర్వ్యూ చేయటం అంటే ఓ చాలా గట్స్ ఉండాలి. ఎదురుగా మాట్లాడటమే కష్టం మాలాంటి పిల్లలకి. అలాంటిది ఇంటర్వ్యూలో చక్కగా మీరు శ్రోతలు అడిగే ప్రశ్నలు జవాబులు కూడా చెప్తున్నారు. వినయ్ గారు అదృష్టం కూడా ఇది, ఇలాంటి ఇంటర్వ్యూ చేయగలగటం అనేది హ్యాపీగా. గుంటూరు నుంచి కాల్ చేస్తూ ఉంటారు నాన్న మన రేడియోకి రెగ్యులర్ గా. ఆయన తెలుగు వింటే అసలు చాలా బాగా మాట్లాడతారు ఆయన. ఇప్పుడు కాజా గారి తెలుగు వింటే మన దగ్గర తెలుగు అంత స్వచ్ఛంగా మాట్లాడలేరు. అవును, అదే మన హైదరాబాద్ ఉర్దూ మాట్లాడితే కాజా గారికి కొంచెం ఇబ్బంది అవుతుంది. నాకు ఉర్దూ సరిగ్గా నమస్తే అండి. అండ్ నెక్స్ట్ కువైట్ నుంచి విష్ణుమూర్తి గారు ఉన్నారు. విష్ణుమూర్తి గారు నమస్తే అండి. హలో నమస్కారం. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మాట్లాడండి మీరు. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్తే అండి. మీరు గారానవ్వలేదని చాలా పెద్ద పిల్ల వాళ్ళం మర్యాద అండి అంతే. ఏం కాదు, మేము చిన్న పిల్లలు. ముందుగా మీకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు సార్. థాంక్యూ వెరీ మచ్ అండి. మీరు ఇంత బిజీలో ఉండి కూడా పెన్సిల్ స్కెచ్ కూడా బాగా వేస్తున్నట్టు నేను చూశాను. చాలా బాగా ఎక్సలెంట్. అంటే అదిలో అందులోనే ఆర్టిస్ట్ లాగా చాలా బాగా వేస్తున్నారు. అది చిన్నప్పటి నుంచి అబ్బింది అట్లా కళ, నేను ఎక్కడ నేర్చుకోలేదు అది యాక్చువల్లీ. అవునా? చిన్నప్పటి నుంచి అట్లా వచ్చేసింది అది అంతే. మరి వినయ్ గారికి కూడా కొంచెం అబ్బినట్టుంది.
అవి నవ్వింది. మరి మెల్లకల్లు వేయద్దండి. సార్ మీరు మీరిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది? మేమిద్దరము మా ఇంట్లో నలుగురం సార్. నా కొడుకు నా కూతురు నేను మా మిస్సెస్. అయితే మా మిస్సెస్ నా కొడుకుది ఒక పార్టీ, నాది నా కూతురుది ఒక పార్టీ. మీ ఎప్పుడు కోపగించుకోవడం గానీ ఇలాంటివి ఏమి ఉండవా? అన్ని ఉంటాయి, అన్ని ముద్దు చేయడం ఉంటది, కోపడం ఉంటది, అన్ని ఉంటాయి. అంటే వినయ దగ్గర నాకు అంత సీరియస్నెస్ మాటలు గానీ నేను దాదాపు ఒక 1 ఇయర్ నుంచి గమనిస్తున్నా, ఎప్పుడు సీరియస్నెస్ గానీ అలా కనపడలేదు నాకు. మరి బయట ఎట్లా ఉంటారో నాకు తెలియదు. రేడియోలో ఏం చూపించమంటారు విష్ణుమూర్తి గారు సీరియస్నెస్? అంటే కాదండి, అంటే ఒక్కసారైనా ఒక్కసారి ఏదో ఒక మాటలో అన్న మార్పు కనపడుతుంది కదా. లేదండి, నేను బయట ఎట్లా ఉంటానో రేడియోలో కూడా అట్లానే ఉంటాను. ఇంకొకటి, మీ అన్నయ్యను కూడా ఈ పాట లేక తీసుకురండి ఈ రోజు. అవునా? తప్పకుండా తప్పకుండా విష్ణుమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసిన. థ్యాంక్ యూ సార్, మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నానా నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ కాల్ ఉంది, అదే నువ్వే గుర్తుపట్టు. హలో, మాట్లాడు అంకుల్. హ్యాపీ ఫాదర్స్ డే. నువ్వు రాగానే భయపడ్డా నానా, అంత అంకుల్. హలో అంకుల్, హ్యాపీ ఫాదర్స్ డే అంకుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. నేను అంత ప్రొఫెషనల్ కాదమ్మా ఫోన్ లో గుర్తుపట్టేట. అంకుల్ మీకు గుర్తులేదా? అంకుల్ ఎప్పుడు అనుకుంటారు కదా, నేను ఫస్ట్ టైం కాలేజ్ లో డ్రాప్ చేసినప్పుడు మీకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చాను, ఎప్పుడు అనుకుంటారు? ఏంటి అంకుల్ మర్చిపోయారు? ఎవరు నాన్న చెప్పు? ఆర్జే సుజి. అంకుల్ నిజంగా మీ మాటలు నిజంగా నాకు నిజంగా చాలా బాగుంది అంకుల్. మీ నిజాయితీ నిజంగా బా సూపర్ అంకుల్. అసలు విన్ను ఆ మెమరీ కూడా షేర్ చేయవా మన ఆత్మీయులకి? అంకుల్ ఒక కాల్, అదే ఫస్ట్ టైం నేను కాలేజ్ లో డ్రాప్ చేసినప్పుడు. నువ్వే చెప్పు. యా సరే చెప్తా. యా ఫస్ట్ టైం విన్నుని అంకుల్ కాలేజ్ లో డ్రాప్ చేసినప్పుడు, యా ఎవరు విన్ను అంటే, యా మా డాడీ అంటే, అబ్బా అంకుల్ చాలా యంగ్ గా ఉన్నారు అని అనమాట. నేను అనగానే ఇంటికి వెళ్ళి అంకుల్ కి చెప్పింది, అబ్బా బిడ్డ సుజి అన్ని నిజాలే చెప్తుంది బిడ్డ అని అంకుల్ ఎప్పుడు. ఇది మాకు మ్యారేజ్ అయిన తర్వాత రాజ్ తో కూడా షేర్ చేసుకొని, రాజ్ కూడా ఒకటే నవ్వటం అసలు కదా. అవునవునవును. అంకుల్ కూడా హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు సుజి, నాగేష్ కి, అందరికి. అంకుల్ యా చాలా హ్యాపీగా ఉంది అంకుల్. థ్యాంక్ యూ సుజి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విన్ను, థ్యాంక్ యూ. ఓకే బాయ్ అంకుల్. యా థ్యాంక్ యూ సుజాత, మీ డాడీ కూడా హ్యాపీ. బాయ్ రా. బాయ్ నిన్న చేసుంటే బాగుంది ఇంటర్వ్యూ, భలే ఉంది కదా. నిన్న నా షో ఉండదు కదా. చాలా సంతోషంగా సార్ మీతో మాట్లాడడం. బంగారు తల్లి ఫాదర్తో మాట్లాడే అదృష్టం నాకు కలిగించింది. బంగారు తల్లి థ్యాంక్ యూ ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాలింగ్. వినయ్ ఉన్నారా? ఇందాక ఒక క్వశ్చన్ కు సగంతో జవాబు. మూర్తులు గారు అడిగింది, ఫారెస్ట్ ఆఫీసర్ కి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కి తేడా ఏంది అని అన్నాడు త్రిమూర్తులు గారు. యా అయితే ఫారెస్ట్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కు తేడా అని కాదు, ఇక్కడ డిపార్ట్మెంట్ లో
వాచర్ నుంచి తీసుకుంటే మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వరకు అందరినీ ఫారెస్ట్ ఆఫీసర్ అని అంటారు. ఓకే, రైట్ ఫ్రమ్ వాచర్ కానిస్టేబుల్ ర్యాంక్స్ నుంచి తీసుకుంటే మొత్తము మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మా ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ దాకా అందరినీ కూడా ఫారెస్ట్ ఆఫీసర్ అని అంటారు. అందులో ఈ క్యాడర్స్ ఉంటాయి, అందులో నాది వచ్చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ క్యాడర్ అట్లా. తేడా ఏం లేదు. ఓకే, వెరీ నైస్ నానా. ఒక నిమిషం, ఇంకా రెండు కాల్స్ యాడ్ అయినాయి. శోభారాణి గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వినయ. నమస్తే అండి, మాట్లాడండి. బాగున్నావా? మీ డాడీ డాడీకి ఇవ్వమ్మా. యా నాన్న, శోభారాణి గారు. నమస్తే అండి. రామారావు గారు చెప్పండి. మీ షో మొత్తం వింటున్నాను, చాలా బాగుంది. నేను ఒక చిన్న కాంప్లిమెంట్ ఇద్దామనే ఉద్దేశంతో వచ్చాను షోలోకి. చిన్న కవిత అండి. కుటుంబ బాధ్యత, ఉద్యోగ ధర్మంలో నిబద్ధత, విధుల పట్ల విధేయత, అడవి తల్లిని కాపు కాచే అడవి బిడ్డ, వన్య ప్రాణుల పాలిట రక్షకుడు, వెరసి అటవీ శాఖ అధికారి, తప్పటడుగుల బిడ్డను చేయి పట్టి నడిపే మార్గ నిర్దేశకుడు తండ్రి, అటువంటి తండ్రి అటవీ సంపదను తండ్రి వలే రక్షించే సంరక్షకుడు, విధి నిర్వహణలో కాలపరిమితి దాటినా అనితర సాధ్యమైన మీ సేవలు అందించమంటూ ఉద్యోగ కాలాన్ని పొడిగించిన అధికారులు, మీ ధర్మ నిరతికి సలాం చేస్తూ పితృదినోత్సవ శుభాకాంక్షలు అందిస్తున్నానండి మీ ఇద్దరికి కూడా. చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి శోభారాణి గారు, మీ అభిమానానికి నమస్తే అండి. థ్యాంక్ యూ వినయ. నమస్తే అండి. బాయ్ వినయ. బాయ్ అండి, బాయ్ అండి. అండ్ నెక్స్ట్ నాగేంద్ర గారు ఆస్ట్రేలియా నుంచి. నాగేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి వినయ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ముందుగా మీ ఫాదర్ కి నమస్తే అండి. నమస్తే. నమస్తే నాగేంద్ర గారు. నమస్తే సార్. యా, మీకు హ్యాపీ ఫాదర్స్ డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సేమ్ టు యూ. మీ అమ్మాయి నిజంగా అసలు మీరంటే చాలా ఇష్టం అనుకుంటా. ఎప్పుడు మీరేం చేసినా కూడా అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటుంది. మీ మీద ఉన్న లవ్ కానీ ఆప్యాయత కానీ అవన్నీ కూడా వాటిలో తెలుస్తూ ఉంటాయి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు, హ్యాపీ ఫాదర్స్ డే మీకు కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను ఒక చిన్న కవిత లాంటిది రాశాను, మీకు పంపిస్తాను, వీలైతే చదవండి. తప్పకుండా, ప్లీజ్ పంపించండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్. యా థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. అది మన నాగేంద్ర గారు. అండ్ ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, చదువుతాను. వినయ గారు, ముందుగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. నాన్న ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నారు, నాన్నకు నమస్కారాలు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే, రిటైర్ అయిన తర్వాత కూడా మీ సేవలు మాకు కావాలని నాన్నను ప్రభుత్వ సర్వీసులకు తీసుకోవటం మనందరం గర్వించదగ్గ విషయం. రవికుమార్ కోదాడ్ గారు. రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మెసేజ్ కి. రవికుమార్ గారు నాన్న మెసేజ్ చేసింది ఇప్పుడు మనకి. రవికుమార్ గారు రాజా అనే కూడా, రాజా చకిలం అనే కూడా బాగా తెలుసు అన్నమాట. ఎస్. అండ్ నాన్న, ఎప్పుడైనా ఇప్పుడు పెట్రోలింగ్ అంటే, పోలీస్ పెట్రోలింగ్ అంటే అందరికి తెలుసు, మరి ఫారెస్ట్ పెట్రోలింగ్ అంటే ఏం చేస్తారు మీరు? మేము ఏం చేస్తామంటే, సపోజ్ మా కళ్ళు కప్పి ఎవరన్నా అడవి సంపద సిద్ధం చేసిండు, ఇవాళ రాత్రికి పోదామని ప్లాన్ చేస్తున్నాడు అనుకుని సపోజ్, మాకు ఆ ఇన్ఫర్మేషన్ రాగానే ఏం చేస్తాం? ఆ మెటీరియల్ ఫస్ట్ అసలు ఎక్కడ కట్ చేసి పెట్టిండు వాడు అనేది దాన్ని ఫస్ట్ చూసుకొని, దానికి చుట్టూ ఇట్లా ఒల ఒల బన్నేసి రెడీగా కూర్చుంటాం. ఓకే, వాడు ఏ రాత్రిలో, మధ్యరాత్రి రెండు రెండున్నర ఆ ప్రాంతంలో అంతా పండుకొని ప్రపంచమంతా నిద్రపోతున్న సమయంలో వాడు మేల్కుంటాడు, వాడి పని వాడు చేద్దామని వస్తాడు. వాడు మొత్తం అది లోడింగ్ చేసిన దాకా చూస్తాం. ఓకే,
ఎగ్జాక్ట్ మాకు అనువైన ప్రదేశంకు వాడు చేరుతున్నాడు అన్న దాకా మేము కాపు కాసి ఒక్కటేసారి అటాక్ చేసి భయభ్రాంతులకు గురి చేసి మెటీరియల్ ను వాడిని అందరినీ అరెస్ట్ చేసుకొని కేసెస్ బుక్ చేసి ఇట్లా చేస్తాం. ఇది ఒక రకం. ఇంకో రకం ఏంటంటే మెయిన్ అడవిల నుంచి బయటికి వెళ్తే మెయిన్ రోడ్స్ ఏవైతున్నాయో చాలా మటుకు రోడ్స్ ను ముందు కట్ చేసేస్తాం. మేము కట్ చేస్తాం ఏ వెహికల్స్ పాస్ కాకుండా. ఎక్కడన్నా కానీ మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు అనే అనుమానం వస్తుంది అంటే ఆ రోడ్లు అన్ని కూడా మొత్తం కవర్ చేస్తాం. నువ్వు చూసేది కదా నేను అసలు రాత్రులు వెళ్తే నేను రిటర్న్ వచ్చేటప్పుడు అందరు ముగ్గులు వేసుకుంటా కళ్ళాపిల్లలు అవును అట్లా నైట్ పెట్టేలా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకుండా అని చెప్పేసి తిరుగుతుంటాం. ఓకే ఓకే. అండ్ పాట్రోలింగ్ చేసేటప్పుడు ఫారెస్ట్ లో తిరుగుతున్నప్పుడు ఏమైనా జంతువులు అటాక్ చేయడానికి ట్రై చేస్తానన్నా వస్తుంటాయా బయటికి కనిపిస్తుంటాయా మీకు? నేనేం చెప్పిన ఏ జంతువు గాని రావు అటాక్ చేయాలి. మనం ఎంత భయపడతామో వాటికి అవి 100 రెట్లు ఎక్కువ భయపడుతుంటాయి. మనల్ని చూసి 100 రెట్లు మనకు భయపడుతుంటాయి. ఒకటి. రెండోది ఎదురు పడ్డా గాని మనం బెదరకుండా కాస్త సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఓకే. వ్యవహరించి మన ధైర్యం చూసి అది రిటర్న్ పోతుంది. ఓకే. సామాన్యంగా 1 కిలోమీటర్ ముందు నుంచే పసిగడతాయి అవి. ఇప్పుడు ఆమ్ని హర్బీ ఓరస్ కార్ని ఓరస్ అన్ని ఉంటాయి. కార్ని ఓరస్ అంటే మాంసాహార జంతువు. ఓన్లీ అటాక్ చేసుకుంటా మాంసం అనేది ఇటాయి. హర్బీ ఓరస్ అంటే ఈ గడ్డి ఆకులు ఇవి మాత్రమే ఇటాయి. ఈ కార్నివోరస్ తోటే ప్రాబ్లం. ఆ కార్నివోరస్ మనం చూస్తే 1 కిలోమీటర్ ముందు నుంచే అది డైవర్షన్ అవుతుంది అటు నుంచి అటే. ఓకే. మన స్మెల్ చూసి చాలా ఫాస్ట్ ఉంటాయి అవి. కాబట్టి మన కంట చాలా తక్కువ కనపడతాయి. ఓకే నైస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే నువ్వు పాములైనా తేళ్ళైనా ఏవైనా సరే చాలా ఈజీగా పట్టేసుకుంటూ ఉంటావు కదా వాటిని చూడంగానే, అది చిన్నప్పటి నుంచే నీకున్న ధైర్యమా లేదంటే డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత పట్టుకోవడం అవన్నీ అట్లా? అండ్ ఏం టెక్నిక్స్ ఉంటాయినా వాటిని పట్టుకోవడానికి? టెక్నిక్స్ అంటే ఇక అది చూస్తే తెలుస్తుంది కానీ చెప్తే తెలియదమ్మా. అది పామును ఒక పద్ధతి తోటి పట్టాలి, తేళ్ళు ఒక పద్ధతి తోటి పట్టాలి. అవన్నీ కూడా డిపార్ట్మెంట్ లోకి వచ్చినాక ఏదో ఒకటి ప్రాక్టికల్స్ అవన్నీ. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి మామ మహేష్ షోలో కూడా చెప్పినాం ఏంటంటే టైగర్ ఫుట్ ప్రింట్స్ గురించి, అంటే మీరు నాకు ఆ స్క్రీన్ షాట్ ఒకటి తీసి పెడితే చాలు నేను ఏ ఫుట్ ప్రింట్స్ అనేది చెప్తా, జస్ట్ స్క్రీన్ షాట్ చూసి ఆ పా ప్రింట్స్ చూసి అని చెప్పి. అదెట్లా? ఎప్పుడన్నా కానీ ఆ రోజు మామ మహేష్ గారు ఫోన్ చేసి మా ఇంటి ముందర పులి అడుగులు పడ్డాయి సార్, మరి మాకు భయం అవుతున్నది ఇది ఎట్లనో అని అది ఏం ప్రాంక్ కాల్ చేశాను ఆ రోజు. అవును. నేనేమన్నా మీరు ఏం భయపడకండి, కొంచెం చిన్నపిల్లల్ని వీళ్ళని బయట తిరగనియకండి, దాని ఫుట్ ప్రింట్స్ ఎక్కడైతే ఉన్నాయని మీరు అంటున్నారో దానికి చుట్టూ ఇట్లా పొట్టాళ్లలాగా 3 రాళ్ళు డిస్టర్బ్ కాకుండా దాని ఫుట్ ప్రింట్ డిస్టర్బ్ కాకుండా చేసి ఒక రాయి పెట్టండి అని చెప్పింది. లేదు దాన్ని ఒక ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి, అది ఇంతకు పులి కాదా ఇంకా వేరే జాత అనేది కనుక్కొని చెప్తా అని నేను చెప్పిన. అయితే పులి అయితే నేను పులి ఫుట్ ప్రింట్ తీసుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే ఎడమ కాలు హలో వినయ్ చెప్పిన
ప్రింట్ అనేది ఎట్లా తీసుకుంటామంటే వెనక కాలు వేడమ సైడ్ ఫుట్ ప్రింట్ తీసుకుంటాం. ఎందుకంటే ఈ అన్ని కాళ్ళల్లో అది కొంచెం ఎక్కువ ప్రెషర్ తోటి పడుతుంది. ఓకే, దాన్ని తీసుకుంటాం. దాన్ని తీసుకొని అది ఎగ్జాక్ట్ స్క్వేర్ గా ఉంటేనేమో మేల్, స్క్వేర్ గా ఉంటే మేల్, కొంచెం ఇట్లా ట్రయాంగిల్ టైప్ స్టైల్ లో ఉంటేనేమో ఫిమేల్. అది అది ఒకటి ఫస్ట్ గుర్తుపడతాం మేము. నెక్స్ట్ వచ్చేసి క్యాట్ ఫ్యామిలీ, డాగ్ ఫ్యామిలీ అంటే రెండు ఉంటాయి. క్యాట్ ఫ్యామిలీ, డాగ్ ఫ్యామిలీ. క్యాట్ ఫ్యామిలీ అంటే ఏదొస్తుంది, లెపర్డ్, చీతా, టైగర్, లయన్, ఇవన్నీ క్యాట్ ఫ్యామిలీ కింద. డాగ్ ఫ్యామిలీ కిందకి ఏదొస్తుంది, మన ఉల్ఫ్, ఫాక్స్, ఓడేలు, నక్క, హైనా, హైనా, ఇవన్నీ డాగ్ ఫ్యామిలీ. అయితే ఆ ప్రింట్ తీసుకున్నప్పుడే మాకు అర్థమవుతుంది ఇది క్యాట్ ఫ్యామిలీ డాగ్ ఫ్యామిలీ. ఎందుకంటే క్యాట్ ఫ్యామిలీ అయితే ఫుట్ ప్రింట్ లో ఓర్లు కనపడవు, నేల్స్ కనపడవు. అది ఓన్లీ ఫుట్టే ఉంటది అట్లా. ఎక్కడైతే ఫుట్ తోటి సహా నేల్స్ కనపడితే అది డెఫినెట్ గా డాగ్ ఫ్యామిలీ. నేల్స్ కనపడతాయి, నేల్స్ కనపడితే డాగ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఈజీ సిస్టమ్ ఏంటంటే ఇంట్లో పిల్లికి చూడండి, ఇట్లా ఇట్లా మనం ఏదైనా కాలు ఇట్లా గట్టిగా పట్టి ఒత్తుతేనే గోర్లు బయటికి వెళ్తాయి. ఓకే, అదే కుక్కకు ఎప్పటికి బయటికి ఉంటాయి. అవునవును, అది అది తేడా. ఈ తేడా గమనించి నేను చెప్తానండి, మీరు ఫోటో తీసి నాకు పంపండి అని ఆ రోజు మామా మహేష్ నన్ను బక్రా చేసేసి ఆ రోజు. అవునవును, నైస్, కొత్త విషయం తెలుసుకున్నాను నేను కూడా ఇవాళ. అండ్ మంకీస్ హ్యాబిలిటేషన్ గురించి చెప్పనా? మంకీస్ చాలా ఎక్కువైపోయిందమ్మా. మంకీస్ ఏమైందంటే పాపం వాటికి అడవిలా వైల్డ్ ఫ్రూట్ వెరైటీస్ చెట్లు తక్కువైపోయి వాటికి అడవిలో ఏం దొరకక అవి మొత్తం ఊర్ల మీద పడుతున్నాయి. ఓకే, ఊర్ల మీద పడి ఊర్లో ఉన్న జామకాయలు, ఊర్లో ఉన్న మామిడికాయలు, ఊర్లో ఉన్న పంట పొలాలు ఈ విధంగా నాశనం పట్టుకుంటూ తిరుగుతున్నాయి పాపం. అంటే వాటిని చాలా మంది ఏంటంటే ఇక మన ముఖ్యంగా హిందువులల్లా అది హనుమంతుని స్వరూపం అన్న ఆలోచనతో దానికి హాని పెట్టరు. హాని తగ్గిపెట్టక ఏమైతున్నది, అది ఆరు నెలలకు ఒక పిల్ల, ఆరు నెలలకు ఒక పిల్లని కనుక్కుంటా వాటికి ఏమైంది మధ్యన. ఇక ఇది రోజు రోజుకు పెద్దగా అవుతున్నది ప్రాబ్లం అని ఒకటి హిమాచల్ ప్రదేశ్ లో ఒకటి, ఇక్కడ మన దగ్గర తెలంగాణలో నిర్మల్ లో ఒకటి, ఇప్పుడు ఒకటి రీహాబిలిటేషన్ సెంటర్స్ అని పెట్టి ఎక్కడెక్కడి నుంచో మంకీస్, మంకీస్ క్యాప్చర్ చేసిన వాళ్ళు కొంత స్పెషలిస్ట్ ఉంటారు. ఓకే, వాళ్ళని పిలిపించి వాటిని క్యాప్చర్ చేసి వాటిని తీసుకుపోయి వ్యాసెక్టమీలు, ట్యూబెక్టమీలు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేసి ఒక మూడు నాలుగు రోజులు మన కస్టడీలోనే ఉంచుకొని దానికి ఐసీయూ, ఐసీయూ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి. ఎందుకంటే ఇప్పుడు మనుషులు ఆపరేషన్ చేసుకుంటేనేమో అమ్మ అయ్యా అని చిన్నారు, అవి అవి అట్లా కాదు కదా పాపం. అందుకనే వాటిని ఒక రెండు మూడు రోజులు మన కస్టడీలోనే పెట్టు, అవి మంచిగా అయింది అని అన్న తర్వాతనే నెమ్మదిగా వదిలిపెట్టు. వెరీ గుడ్, చూస్తున్నాం కానీ అది కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇంకేం తెలుస్తుంది. ఓకే ఓకే, నైస్ అండి. ఇప్పుడైతే హర్ష ఉన్నారు యూకే నుంచి. హాయ్ హర్ష, గుడ్ మార్నింగ్. హాయ్ వినయ, గుడ్ మార్నింగ్. హాయ్, నమస్కారం అండి. నమస్తే నమస్తే నమస్తే. హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేదిక వినయ్ గారి అభిమానులు ఎంతైపోతుంది ఇక్కడ. హలో హలో
చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా విషయాలు తెలుసుకోవడం, ఇంకా కూడా చాలా తెలుసుకోవాలని ఉంది, బట్ టైం సరిపోతలేదు. కానీ నాకు కూడా రెండు క్వశ్చన్స్ అడుగుతాను సార్, కొంచెం చెప్పండి. చెప్పండి. హలో చెప్పండి. మాట్లాడు. అడవుల్లో టేకు కానీ ఎర్రచందనం కానీ మామూలుగా ఇగో కొంచెం ప్రొడక్షన్ జరుగుతుంటుంది, రవాణా చేస్తూ ఉంటారు, అవి రీప్రొడక్షన్కి ఆటోమేటిక్గా జరగాల్సిందేనా, లేకపోతే మన మన తరపు నుంచి మనం మీరేమైనా చేస్తారు వాటికి మళ్ళీ రీప్రొడక్షన్కి? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ మీరే ఎంచుకుంటున్నారు, ఆ ఫారెస్ట్ రేంజర్ ఎంచుకునే వాళ్ళు చాలా తక్కువ, ఎందుకంటే అది ఎక్కడో అడవుల్లో ఉండి సర్వీస్ చేయాలి, జాబ్ చేయాలి. సో దీంట్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఎందుకు రావాలనుకోవటము ఒక రెండు మూడు యాంగిల్స్ లో ఆలోచించాలి. ఒకటి ఏంటంటే ఏదో ఒకటి కంపల్సరీ కావాలి జాబ్ అనుకుంటూ ఒక రకం, ఏదన్నా ఒక జాబ్ కావాలి అనుకుంటూ ఒక రకం. రెండోది ఏంటంటే ప్యాషన్ ఉండాలి, నేను వెళ్ళి ఏదో సాధించాలి, అడవులను కాపాడాలి, వన్యప్రాణులను కాపాడాలి, వాటికి ఏదైనా సేవ చేయాలి అనే అంకిత భావం కూడా ముఖ్యమే ఇందులో. అది అది ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఏదో ఒకటి డెఫినెట్ గా తగులుతుంది ఎవరికైనా కానీ. ఎందుకంటే ఏ జాబు కాకపోతే ఏదో ఒక జాబ్, గవర్నమెంట్ జాబు కావాలి నాకు ఇది అని అనుకోవడం ఒకటి, ఇంకోటి ఇది ప్యాషన్, రెండే. అవి మామూలుగా తెలుసో తెలియదు, లీగల్గా ఇల్లీగల్లో రవాణా జరుగుతుంది, ప్రొడక్షన్ తీసుకుంటారు, కానీ రీప్రొడక్షన్ అంటే మళ్ళీ వాటి ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే అవి ఆటోమేటిక్గా అదే జనరేట్ కావాల్సిందేనా? చెప్తా మీకు క్వశ్చన్ అర్థమైంది. అంటే ఎర్రచందనం విషయానికి వస్తే త్రూఅవుట్ గ్లోబ్, త్రూఅవుట్ వరల్డ్ ఓన్లీ కడప అండ్ చిత్తూరు రెండే డిస్ట్రిక్ట్స్లలో ఉంది. నేచురల్ ఫారెస్ట్ లో రెడ్ స్టాండర్స్ ఓన్లీ అక్రాస్ ద వరల్డ్ ఓన్లీ 2 districts. జస్ట్ పార్ట్ ఏమన్నా కర్నూలు సైడ్ ఏమన్నా తగులుతూ తగులుతుంటుంది. అయితే అది అక్కడ తప్ప వేరే ఇంకెక్కడ మనము దాన్ని రీప్రొడక్ట్ చేసినా ఆ క్వాలిటీ వస్తలేదు ప్రపంచంలో, ఆ క్వాలిటీ వస్తలేదు. మన ఇంట్లో కూడా చెట్టు పెట్టుకుంటున్నాం, ఇంత ఇంత లావైతున్నాయి, ఇంత పెద్దగా అవుతుంది, అంత బాగానే ఉంది. ఎవరికైనా చూపించుకుంటానికి అవా మా ఇంట్లో ఒక ఎర్రచందనం చెట్టు ఉన్నది, ఇంత లావు ఉన్నది, ఇంత పెద్దగా ఉన్నది, దాన్ని అమ్మితే రేపు నాకు 20 crores వస్తాయి, నాకు 10 crores వస్తాయి అనే ఆశలు ఉన్నాం. కానీ అయితే అడవిల నేచురల్ ఫారెస్ట్ లా ఆ రెండు జిల్లాలలో వచ్చిన క్వాలిటీ, క్వాలిటీ ఆఫ్ వేరే ఎక్కడ కూడా వస్తలేదు. చూస్తానికి చూపులకు పెద్దగా పెరుగుతున్నాయి, అంత బాగుంది, కానీ ఆ క్వాలిటీ వస్తలేదు. సపోజ్ అక్కడ కూడా వాళ్ళు ఏమైనా చేస్తారంటారా? ఇప్పుడు చేసిన తర్వాత గవర్నమెంట్ కూడా కొంచెం తీస్తుంది కదా, గవర్నమెంట్ ఏమైనా అక్కడ ఆ ప్లేస్ లో కూడా ఏమైనా రీప్రొడక్షన్ చేస్తారంటారా వాళ్ళు? గవర్నమెంట్ అక్కడ చేస్తున్నారు, ప్లాంటేషన్ చేస్తున్నారు, రెడ్ సాండర్స్ ప్లాంటేషన్ ఆ ప్లేస్ లా చేస్తున్నారు, విపరీతంగా చేస్తున్నారు. ఇంకోటి ఏమంటే చాలా హార్డ్ ఉంటుంది, కొంచెం నీళ్లు తక్కువైనా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది దానికి, బాగా హార్డ్ వుడ్ అనమాట. అందుకే అక్కడ ప్లాంటేషన్స్ కూడా ఏఆర్ మోడల్ అంటది, ఏఆర్ మోడల్ అంటే ఆర్టిఫిషియల్ రీజనరేషన్ అంటది. ఆర్టిఫిషియల్ రీజనరేషన్ సిస్టమ్ లా దాన్ని మొత్తం ప్లాంటేషన్స్ మళ్ళీ రేజ్ చేస్తున్నారు. అక్కడ రేజ్ చేయటమే శేషాచలము ఆ అడవులల్లా మొత్తం ఆముడు రిజర్వ్ పోలీసును 24 గంటలు గస్సీ పెట్టారు. ఇప్పుడు కనీసం పోయింది ఓకే, ఇప్పుడు ఉన్నదాన్ని అన్న గానీ మనం కాపాడతాము. ఇంకోటి ఏంటంటే ఆ వాళ్ళు కొట్టకపోయంగా ఏదైతే షూట్స్ ఉంటాయి కదా, వాటికి షూట్స్ వస్తాయి, చిగుర్లు వస్తాయి, వాటిని మళ్ళీ కాపాడదాము అనే ఉద్దేశంతో ఆంధ్ర గవర్నమెంట్ చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటున్నది. దాని మీద మొన్న చూసిరు కదా ఒక 24 మందిని కాల్చి పారేసిండ్రు ఒకటి సార్. అవునవును చూసాను సార్, ఎప్పటి నుంచో జరుగుతుంది, మొన్న కొంచెం ఈ మధ్య బాగా యాక్షన్ తీసుకున్నట్టున్నారు. ఎనీవే థ్యాంక్ యూ సార్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నందుకు, ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం.
మీరు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఎనీవే వచ్చినందుకు. థ్యాంక్ యూ వినయ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ హర్ష. అండ్ నానా జాహ్నవి మెసేజ్ పెట్టింది, నమస్తే టు అంకుల్, హ్యాపీ ఫాదర్స్ డే అంకుల్ అని చెప్పి. థ్యాంక్ యూ జాహ్నవి, థ్యాంక్ యూ. ఇక్కడ కాలిఫోర్నియాలో ఉంటుంది జాహ్నవి. అండ్ నెక్స్ట్ ఏం అడగాలనుకున్నానంటే 36 ఇయర్స్ కదా సర్వీస్? అవును, 36 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ లో మరి ఇంత చేసిన అంటే అమ్మ సపోర్ట్ గురించి, అమ్మ సపోర్ట్ ఎట్లా ఉండే? బికాస్ నాకు గుర్తుంటుంది మా చిన్నప్పుడు మిడ్ ఆఫ్ ద నైట్ 2-3 లేచి నువ్వు కాల్ వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతుండే రెడీ అయిపోయి, మమ్మల్ని పెట్టుకొని అమ్మ చూసుకుంటూ ఉండేది. సో అమ్మ సపోర్ట్ గురించి చెప్పు. అమ్మ సపోర్ట్ అనిర్వచనీయం. ఎట్లా అంటే నేను బయట ఏదో ఇన్ని చేసిన అని గొప్పలు చెప్పుకోవటానికే ఉంది, కానీ ఈ చెప్పుకోవడానికి నాకు పూర్తిగా సహకరించింది ఇంట్లో మీ ఇద్దరిని పెట్టుకొని. ఒక్కొక్క రోజు నీ జ్ఞాపకం ఉండదు లేదమ్మా, నిన్ను కమలను అటు ఇటు వేసుకొని పండుకుంటే ఒక మధ్యరాత్రి ఇల్లంతా షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోయింది. నేను లేను, నేను లేను. హలో వినయ్, సర్క్యూట్ అయి కాలిపోతే ఇద్దరిని ఎత్తుకొని కాపాడండి కాపాడండి అంటే ఆ అడ్వకేట్స్ ఆ వీరారెడ్డి వాళ్ళు వీళ్ళందరూ వచ్చి తలుపులు పలా కొట్టి బయటికి తీసుకొచ్చింది. ఇట్లా ఒకరోజు ఇంకా మీ ఇద్దరే ఉన్నారు, అమ్మ మీ ఇద్దరిని పెట్టుకొని పండుకుంది, ఇంకా పాము వచ్చింది. మీ ఇద్దరిని మంచం మీద పెట్టుకొని ఆ రాత్రి అంతా కూర్చుంది. అట్లా ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అట్లాంటివన్నీ ఇంట్లో అమ్మ సహకరించి అవన్నీ చెయ్యలేకపోతే నే నా విషయం నా ఒక్కంది కాదు, ఇక్కడ ప్రపంచం మొత్తము ఏ ఏ భర్త గాని సక్సెస్ఫుల్ జాబ్ చేయాలి బయట అంటే వైఫ్ సపోర్ట్ ఉంటేనే అది సాధ్యమవుతుంది అమ్మా. ఎస్, వెరీ నైస్, బాగా చెప్పినా. అండ్ ఇప్పుడైతే సౌజన్య ఉంది కాలిఫోర్నియా నుంచి. హాయ్ సౌజన్య. హాయ్ విను, హౌ ఆర్ యు? హాయ్, చాలా బాగున్నాను, మాట్లాడు. హాయ్ సౌజన్య. హాయ్ బాబాయ్, బాగున్నారా? బాగున్నా బాగున్నామ్మా, బాగున్నా. చాలా ఎంత ఆనందంగా ఉందంటే మేము మా నాన్నగారితో మాట్లాడితే ఎంత ఆనందంగా ఉంటుందో, మీరిద్దరు మాట్లాడుతుంటే మాకు అంత ఆనందంగా ఉంది అందరికి. థాంక్యూ వెరీ మచ్. మీకు బిలేటెడ్ గా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అసలు మీ ఇద్దరు మాట్లాడతాం, డిస్టర్బ్ చెయ్యకూడదు అని ఇప్పటి వరకు వెయిట్ చేసాం కదా. అయితే బాబాయ్, నాకు ఒక క్వశ్చన్ ఉంది. అదేంటంటే ఇప్పుడు మనకి అడవుల్లోని చందనం మధ్య స్మగ్లింగ్ అది జరుగుతూ ఉంటుంది కదా, రవాణా చేసేస్తుంటారు స్మగుల్ చేసి. సో అది అలాగా స్మగుల్ చేసేటప్పుడు మీకు అంటే మీ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, కానిస్టేబుల్స్ అవ్వండి, మీ కింద పనిచేసే వాళ్ళు వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తారు, కానీ వాళ్ళకి శిక్ష వేసేది మీరా, మీకన్నా వేరే పై అధికారుల, లేకపోతే వాళ్ళకి శిక్ష ఎవరు అమలు చేస్తారు కోర్టు కాకుండా? ఫస్ట్ శిక్ష కొన్ని కేసులకు కేసెస్ ఉంటాయి, అవి మా లెవెల్లోనే అయిపోతుంది. ఓకే, కొన్ని కంపల్సరీ ప్రాసిక్యూషన్ కేసెస్ ఉంటాయి, అది ఖచ్చితంగా కోర్టుకు పంపాల్సి వస్తుంది. అక్కడ వాడి శిక్ష పడడము పడకపోవడం అనేది మనము ప్రొడ్యూస్ చేసినటువంటి మెటీరియల్ వాడికి అగెనిస్ట్ గా ఏదైతే రికార్డ్ ఉంటుందో దాన్ని బట్టి వాడికి శిక్ష పడడమా పడకపోవడం. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు, ఎప్పుడో 20 ఏళ్ల కింద కృష్ణ జింకన్ వేటాడిన కేసు, ఆయన ఇప్పటికీ వేటాడుతూనే ఉన్నది. ఇక్కడ అర్థం ఏంటి అంటే ఆ కేసును ఇన్వెస్టిగేట్ కూడా చాలా గట్స్ ఉన్నోళ్ళు అన్నమాట. అయ్యే అంత పెద్ద సెలబ్రిటీ కూడా ఈరోజు ఇన్ని ఇబ్బందులు సృష్టించగలుగుతున్నారు అని అంటే అక్కడోళ్ళు చాలా గట్స్ ఉండి మంచి పర్ఫెక్ట్ మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టే లెక్క. చాలా చాలా బాగుంది బాబాయ్ గారు, నిజంగా చాలా సంతోషం, గర్వంగా ఉంది. వినయ, మా అందరి వేపించి కూడా సంతోషం, హ్యాపీగా ఎంజాయ్ చేసే నాన్నగారితో. థ్యాంక్ యూ సోజీ, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ గారు, ఉంటాను. బాయ్ బాయ్, గుడ్ నైట్.
బాయ్ రా. అండ్ ఇంకో కాలర్, హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారండి? వాణి అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. హాయ్ వాణి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా మీకు. హలో, నన్న వాణి గారు అని మన వైజాగ్ నుంచి కాల్ చేస్తూ ఉంటారు. ఇందాక లవరాజ ఈశ్వర్ గారు అందరు మాట్లాడారు కదా. వాణి గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి, మీరు గారు అంటే నాకు బాలేదు. ఓకే, నమస్తే వాణి. హాయ్, ఎంత బాగుందో. బిలేటెడ్ హ్యాపీ ఫాదర్స్ అండి. ఇప్పుడేనా? హలో వినయ్. చెప్పండి వాణి గారు. హలో, ఓ కాల్ డ్రాప్ అయిపోయింది వాణి గారు. ఐఎమ్ వెరీ సారీ అండి, మళ్ళీ ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేయండి వాణి గారు. మీ కాల్ అయితే డ్రాప్ అయిపోయింది. అండ్ నాన్న, యాక్చువల్లీ 2020 ఫిబ్రవరిలో నువ్వు రిటైర్ అయ్యి హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన వాడివి ఇప్పుడు చూసుకుంటే, బట్ నీ సర్వీస్ ఎక్స్టెండ్ అయింది. యాక్చువల్లీ 2020 ఫిబ్రవరిలో నువ్వు రిటైర్ అయ్యి హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన వాడివి టైంకి, కాక నీ సర్వీస్ ఎక్స్టెండ్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నావు, దాని గురించి హిస్టరీ గురించి చెప్పు. అమ్మా, నాకు యాక్చువల్లీ 36 ఇయర్స్ చేసినాం కాబట్టి రిటైర్మెంట్ వయసు రాగానే, రిటైర్మెంట్ టైం కాగానే రిటైర్ అయిదామని నేను డిసైడ్ అయ్యి ఉన్నా. కాకపోతే నా అదృష్టము అనుకో, ఈ చివరి క్షణ చివరి సంవత్సరాలు ముఖ్యమంత్రి గారి ఎవరో ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో నేను రేంజ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కాన్స్టిట్యున్సీలో, తెలంగాణ ప్రభుత్వం గజ్వేల్. అయితే నేను ఇక్కడ వారి యొక్క కోరికలకు వారి యొక్క ఆకాంక్షకు అనుగుణంగా గజ్వేల్లో గ్రీనరీని డెవలప్ చేసినాం డిపార్ట్మెంట్ నుంచి అందరం కలిసి. ఇది వారు చాలా ఇంప్రెస్ అయ్యారు, ముఖ్యమంత్రి ప్లస్ మా లోకల్ ఎమ్మెల్యే కదా, అయ్యి చాలా ఇంప్రెస్ అయ్యారు. చాలా ఇంప్రెస్ అయ్యి చాలా సందర్భాలల్లా అసెంబ్లీలో కూడా మీకందరికి ఎమ్మెల్యేలను అందరిని అన్నారు ఒకసారి, మీరందరికి బస్సులు కడతా, నా గజ్వేల్కు రాండి, మా అటవీ అధికారులను నేను అభినందిస్తున్నా, ఎంత బ్రహ్మాండమైన పని చేసిండో చూపిస్తా మీకు అందరికి అన్నాడు. అని ఒట్టి మాట ఎమ్మెల్యేలందరు, మినిస్టర్లు ఎమ్మెల్యే. అయితే కలెక్టర్లందరికీ కలెక్టర్ల సదస్సు పెట్టి కూడా మీరంతా గజ్వేల్కు పోయి గజ్వేల్ ఏ విధంగా ఫారెస్ట్రీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ రిజ్యూనేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయో మీరంతా స్టడీ చేసి స్టేట్ మొత్తం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు. ఇచ్చి ఇక్కడికి మా దగ్గరికి పంపడం, చీఫ్ సెక్రటరీలు గవర్నర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి మనం డెవలప్ చేసినటువంటి డిపార్ట్మెంట్ నుంచి డెవలప్ చేసినటువంటి గ్రీనరీని చూసి అప్రిషియేట్ చేయడం, మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా ఇక జరిగిపోయినాయి. ఇట్లా చివరికి ఏమైంది, ఆ రిటైర్మెంట్ కి నేనేమంటే చాలు 36 ఏళ్ళు చేసినాం ఇంకా రిటైర్డ్ అయిదాం, మళ్ళీ నేనేదో అప్లికేషన్ పెట్టుకుని నాకు పొడిగించండి అని దేహి అని అడుక్కోవడం నాకు మంచిగా అనిపించక నేను ఎలాంటి అప్లికేషన్ పెట్టుకోకుంటే ఫిబ్రవరి 29th నా రిటైర్మెంట్ అని మన ఫైనాన్స్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు కీలకమైన ఈ ప్రభుత్వంలో ఆయన తెలిసి ఏ సోర్స్ ద్వారా తెలిసిందో తెలిసింది, ఈ నెల రామారావుది రిటైర్మెంట్ అంట అని పని సీఎం గారి దగ్గరికి పోయినప్పుడు సీఎం గారిని చెప్పిండు, రేంజ్ ఆఫీసర్ది గజ్వేల్ రేంజ్ ఆఫీసర్ది ఈ నెల రిటైర్మెంట్ అంట, ఆయనను మనం రిటైర్ చేయకూడదు ఇప్పుడే, ఎక్స్టెండ్ చేయాలి ఆయనది అని చెప్పేసి చెప్తే అరే అట్లనా ఓకే అన్నాడు సార్ ముఖ్యమంత్రి గారు. ఓకే అంటే ఆ రాత్రి 11:30 నాకు హరీష్ రావు గారు 7వ తారీఖు నాడు ఫిబ్రవరి చేసి రామారావు నీ రిటైర్మెంట్ లేదు, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా వారు కూడా ఒప్పుకున్నారు నీకు ఈ నెల రిటైర్మెంట్ లేదు, నీ సర్వీస్ ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పి నాకు పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పింది రాత్రి 11:30.
హరీష్ రావు గారు. నేను అప్పుడే నీకు నీకు షేర్ చేసుకున్నా కదా బిడ్డ నేను. అవును 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 ఇంకా గుర్తుంది నాకు ఆనందంతో. ఎస్ అవును అట్లా జరిగిపోయిందమ్మా. చచ్చిపోయినాక కూడా నా మీద ఏదైతే నమ్మకం ఉంచి నేను అడగకున్నా గానీ నాకు ఏదైతే సర్వీస్ ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు, నేను చాలా రుణపడి ఉన్న ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రికి, మా హరీష్ రావు గారికి చాలా చాలా నేను రుణపడి ఉన్నా, మా డిపార్ట్మెంట్ కూడా నేను చాలా రుణపడి ఉన్నా. అయితే దానికి అనుగుణంగా నేను ఇప్పుడు ఈ మిగతా ఎక్స్టెండ్ చేసినటువంటి సమయం కూడా నేను అదే స్టాండర్డ్స్ తోటి పనిచేద్దామని నిర్ణయించుకొని చేస్తున్నామా. ఇప్పుడు వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు అయితే కాల్ అడిగింది చూసిద్దాం. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ వినయ, నేను ప్రసాద్ రావు. హాయ్ ప్రసాద్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నాను, నీ గురించి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వింటూనే ఉన్నాను. రెండు మూడు సార్లు ప్లీజ్ ప్లీజ్ అని పెట్టాను, రింగ్ అవుతోంది తీయట్లేదు, రింగ్ అవుతుంది తీయట్లేదు. ఎనీవే మీ నాన్నగారికి బెస్ట్ ఆఫ్ బెస్ట్ విషెస్ ఆల్రెడీ మెసేజ్ పెట్టాను నీకు. అయితే ఆయనకి ఆయనకి ఇచ్చే డైరెక్ట్ గా మేమిద్దరం మాట్లాడుకుంటాం, నువ్వు చిన్నపిల్లవి. నమస్తే ప్రసాద్ రావు గారు. హలో, మీ పేరు ఏంటండి, మర్చిపోయాను. రామారావు గారు, నా పేరు ప్రసాద్ రావు అండి. అయితే మన ఇద్దరికి కొంచెం ఏజ్ లో రెండు మూడు పోలికలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే కష్టపడి మనం కష్టపడి పిల్లలు బాగుపడాలని చదివించి వాళ్ళని అమెరికా పంపించడం ఒకటి. అంటే మా అమ్మాయి కూడా న్యూజెర్సీలో ఉంటుంది. హలో హలో సార్, ప్లీజ్. వినపడుతుందా అండి? విన్నారా? అలాగే మీకు నాకు ఫారెస్ట్ తోటి సంబంధం ఏంటంటే నేను కూడా ప్లైవుడ్ ఫ్యాక్టరీలో పనిచేశానండి. ఫస్ట్ నా కెరియర్ బిగినింగ్ లో రంపచోడవరంలో గోదావరి ప్లైవుడ్స్ అని, అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చింది గోదావరి ప్లైవుడ్స్ అండి. నాకు ఆశ్చర్యం వేసేది, అసలు ప్లైవుడ్ అంటే ఏమిటో తెలియదు నాకు. ఆ ఫారెస్ట్ లోంచి టింబర్ రావడం ఏమిటి, ఇక్కడ వీళ్ళంతా దాన్ని వెనీర్స్ కింద మార్చి ఓ టింబర్ కింద తయారు చేయడం ఏంటి. నేను పనిచేసింది ఒక సంవత్సరం అయినా నాకు చాలా అనుభవం వచ్చిందండి ఆ ఫ్యాక్టరీలో పనిచేయడం. అయితే అప్పుడులో అనుకునేవాడిని అంటే ఈ జీపుల్లో వెళ్తుండేవాళ్ళు కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. తర్వాత మా ఎండీ గారు కూడా ఒక జీపు ఉండేదండి, ఆయన కూడా, ఆయన పేరు ఎన్ వెంకయ్య. ఆ రోజుల్లో ఏం చెప్పుకునేవాళ్ళు అంటే వన్ ఆఫ్ ద ఫారెస్ట్ టెంపర్ టెక్నాలజీస్ ఇన్ ఇండియా ఫ్రమ్ డెహ్రాడూన్ అనేవాళ్ళు. వెంకయ్య గారు యాక్సిడెంట్ లో చనిపోయారు పాపం. యాక్సిడెంట్ లో చనిపోయారండి. ఆయన చనిపోవడం నాకు తెలియదు కానీ పాపం ఒక యాక్సిడెంట్ లో అంటే ప్లైవుడ్ వేస్ట్ అవుతోందని చెప్పి పెద్ద సా ఉంటే ఆ సాలో చేపెట్టేశారు. నాలుగు వేళ్ళు వెళ్ళిపోయాయి ఆయనకి, నాలుగా మూడు వేళ్ళు తెగిపోయినట్టున్నాయి. నేను అప్పుడు అక్కడే ఉన్నాను, నేను పనిచేస్తున్నప్పుడే జరిగింది అది. ఆయన ఉత్తమ వన సంరక్షణ అవార్డు సీఎం నుంచి గోల్డ్ మెడల్ తీసుకొని తెల్లారలేదు మరుసటి రోజు యాక్సిడెంట్ లో చనిపోయారండి పాపం. అబ్బా అది నాకు తెలియదండి. యాక్చువల్ గా బేగంపేటలో వాళ్ళ ఆయన నేను నన్ను మళ్ళీ అక్కడి నుంచి రంపచోడవరంలో పనిచేసినప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారండి హైదరాబాద్. ఆ తర్వాత కొన్ని రోజులు పనిచేసి మానేశాను కానీ అప్పటితో ఆ ఫారెస్ట్ లింక్ అంతా పోయింది. కానీ ఆ మారేడుమిల్లి ఆ తర్వాత భద్రాచలం ఈ ఫారెస్ట్ ఏరియా అంటే ఎంతో ఇష్టం అండి నాకు. అప్పర్ సీలేరు లోవర్ సీలేరు అవన్నీ వెళ్ళలేదు కానీ, బట్ మారేడుమిల్లి వరకు వెళ్ళినట్టున్నాం అక్కడ ఈ ఏదో కొండలవి ఎక్కడ తర్వాత ఆ ఫారెస్ట్ లో ఈ గిరిజన తెగలు ఉంటారు కదా వాళ్ళు, ఒక తేనె పట్టుకొచ్చి అమ్ముతుండే వాళ్ళు. ఆ రోజుల్లో బార్టర్ సిస్టమ్ కింద పాపం వాళ్ళకి జ్ఞానం లేక ఒక తేనె బాటిల్ పట్టుకొచ్చి దానికి ఒక కేజీ బియ్యం ఎంత ఇస్తే పట్టుకెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇంకొకటి నేను ఇప్పుడు అడగదలుచుకున్నది ఏంటంటే మీరు మీ అమ్మాయిని పంపించడానికి ఏదైనా కష్టం పడ్డారా, అంటే కష్టపడ్డా అంటే నాతో షేర్ చేసుకోవడానికి. అంటే నాకు విషయం అర్థం కాలేదు పంపించ. అదే అంటే నేను ఒకసారి మా అమ్మాయి ఇంజనీరింగ్ ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేక నేను లోన్ అమ్మేసి కట్టాల్సి వచ్చిందండి. ఇప్పుడు ఎక్కడికి పంపించడానికి అంటే యుఎస్ కా అమెరికా? అమెరికా అంటే పంపించడానికి కాదు, పంపించడం లోన్ తీసుకుని పంపించాము. ఇంజనీరింగ్ చదివేటప్పుడే నేను ఫీజు కట్టలేక నా దగ్గర ఉన్న లోన్ అమ్మేసి కట్టాను అంటున్నా.
అంటే దేవుడితోటి నాకు నాకు అటువంటి పరిస్థితి రాలేదు కానీ నేను మా అల్లుడు అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయి మ్యారేజ్ తర్వాత వచ్చినానండి మ్యారేజ్ తర్వాత వెళ్ళావా నువ్వు ఓకే అవునండి అవునండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లస్ మీకు టైం కూడా తక్కువగా ఉంది ఓకే రైట్ థ్యాంక్ యూ అమ్మా కాల్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యా నమస్తే నమస్తే దట్ వాస్ ప్రసాద్ రావు గారు ఫ్రమ్ మియాపూర్ ఇంకో మెసేజ్ వచ్చింది అన్న ఎవరంటే కమల్ నుంచి ఫస్ట్లీ యువర్ షో ఈజ్ అవుట్ స్టాండింగ్ అండ్ ఈజ్ లైక్ ఎ గైడ్ టు నేచర్ లవర్స్ మై ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ నానా ఈజ్ రాకింగ్ ద షో వి బోత్ షేర్ మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ రాదర్ దెన్ ఫాదర్ అండ్ సన్ ఆల్ ద బెస్ట్ అని కమల్ మెసేజ్ పంపించిండు థ్యాంక్ యూ కమల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ థ్యాంక్స్ కమల్ థ్యాంక్స్ యా అండ్ ఇంకొక మెయిల్ వచ్చిందానా అది చదువుతాను నేను శ్రీని గారు అని చెప్పి ఇక్కడ యుఎస్లో ఉంటారు సైలెంట్గా వింటూ మెసేజ్ చేస్తూ ఉంటారు ఆయన మెయిల్ పంపిస్తూ ఉంటారు నమస్తే అండ్ హ్యాపీ ఫాదర్స్ డే రామారావు గారు సో మేము సేకరించిన రహస్య సమాచారం ప్రకారం ఇప్పుడు మేము చూస్తున్న ఆర్ వింటున్న వినయా ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ హౌ షీ వాజ్ డ్యూరింగ్ హర్ చైల్డ్హుడ్ ఈజ్ ఇట్ ట్రూ ఇఫ్ సో ప్లీజ్ షేర్ విత్ ఆర్ ఎన్ఆర్ఐ లిజనర్స్ అని అడుగుతున్నారు as a father did to her to transform her to such a highly talented and fluent and yet disciplined and down to earth ammai great upbringing by parents as a kid vinaya mimmalni baaga trouble chesina vishayam enti finally she is a highly respected and admired rj by many listeners both you and your wife should really proud of her thank you best Srinivas from usa srini garu thank you so much for your mail andi as always Thanks. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేనేమంటే కొన్ని విషయాలు ఏం చెప్పదలుచుకున్నా అంటే మొదటి నుంచి మీరే కాదు మేము కూడా చాలా ఆశ్చర్యానికి గురవుతున్నాం ఈ వినయ మాట్లాడే ఈ మాటలకు ఇది మొదటి నుంచి అసలు చాలా తక్కువ మాట్లాడే అమ్మాయిలలో మా వినయ ఒకటి అవును చాలా అంటే చాలా లిమిట్ గా మాట్లాడేది అటువంటి వినయ ఈరోజు ఆర్జేగా వచ్చి మామ మహేష్ గారు వీళ్ళంతా విలాస్ గారు అండ్ టీమ్ సహకారంతో టెక్నీషియన్స్ సహకారంతో ఈరోజు ఏదైతే ఆర్జేగా కంటిన్యూ అవుతున్నదో ఈ మాట్లాడే మాట వింటే మేమే ఒక్కొక్కసారి అసలు వినేది ఇట్లా మాట్లాడడం ఏంటి అని మేమే చాలా కన్ఫ్యూజ్ అవుతుంటున్నాం మన ఏదో సినిమాలా శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి మాటలు రాక రాక ఒక్కసారి మాటలు వచ్చినట్టు అట్లా మేమే దానికి కన్ఫ్యూజ్ అవుతుంటున్నాం అట్లా అందుకొరకు చిన్నప్పటి నుంచి అంటే పెద్దగైనాక నాకేం ప్రాబ్లం లేదు కానీ మరీ చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి పోవడానికి కొంచెం ఇబ్బంది పెట్టేది రోజు నా పనులు వదిలిపెట్టుకుని ఆ స్కూల్లో దింపడానికి సమయం కేటాయించాల్సి వస్తుంది నాకు ఎవరినో మా స్టాఫ్ వదిలిరాపోతే ఆ స్టాఫ్ను సతాయించడం అక్కడ పోయి ఇదంతా ఇబ్బంది విబ్బంది చేసే చిన్నప్పుడు అంటే సెకండ్ క్లాస్ టాబ్లెట్స్ గురించి చెప్పలేదు ఇంకా నువ్వు అంటున్నా టాబ్లెట్స్ వేసుకోవాలి అని అంటే అది ఒక పెద్ద మాకు యజ్ఞం చేసినట్టు ఆమెకు టాబ్లెట్ వేయాలంటే పెద్ద యజ్ఞం చేసినట్టు ఒక్కొక్కసారి టాబ్లెట్ నేను వేసుకుంటాను కప్పుకొని వేసుకుంటుండే నిండా చెద్దరు కప్పుకొని అయితే పొద్దున్న లేచి చూస్తే పక్క మీద టాబ్లెట్ దొరుకుతుండే మాకు చదిరేటప్పుడు అటువంటి ఇబ్బందులు కలిగించింది ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం చాలు నా ఆనర్ ఇంకెక్కువ చెప్పుకోవద్దు చాలు శ్రీనివాస్ గారు శ్రీని గారు సూపర్ అండి ఇంకొక కాల్ అయ్యింది హలో హాయ్ ఎవరు మాట్లాడుతున్నారండి హాయ్ అండి మమత కాలిఫోర్నియా నుంచి హాయ్ వినయ హాయ్ మమత గారు గుడ్ ఈవినింగ్ అండి కాలిఫోర్నియా నుంచి నమస్తే మమత గారు నమస్తే అండి నమస్తే అండి మీకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మాట్లాడుతుంటే అన్ని వింటున్నాం అందరి అందరి డాడీల ఇవే అంటే సిమిలర్ గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉంటాయి
ఐ నో చాలా ఉంటాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది వినయ్య, మీ నాన్నగారిని తీసుకొచ్చావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. యా, ఇలాగే షోలు చేస్తూ అందరిని ఇంటర్వ్యూ చేస్తూ జీవితంలో పైకి రావాలని కోరుకుంటున్నాను. మీ నాన్నగారు ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు, చక్కగా అమ్మ నాన్న చక్కగా పార్వతి పరమేశ్వర్ లాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది నాకేంటంటే, ఏ జాతి జంతువులు ఎన్ని ఉంటాయి అని చెప్పి ఆ నెంబరింగ్ అనేది మీరు చేస్తారా, ఎట్లా చేస్తారా అది అకౌంట్ అనేది? జాతి జంతువులు అంటే 4 ఇయర్స్ కి ఒకసారి ఆల్ ఓవర్ ఇండియా ఒకటే సేమ్ డేట్ లో సెన్సస్ స్టార్ట్ చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియా ఒక 1 వీక్ కంటిన్యూస్లీ మొత్తం ఫారెస్ట్ ఆఫీషియల్స్ ఉదయం 5 గంటలకు స్టెప్పింగ్ చేయాలి ఫారెస్ట్ లో. చేసి పద్మాల్స్ కలెక్షన్ చేయాలి, పిల్లెట్స్ కలెక్ట్ చేయాలి, ఇట్లా నానా రకాల అవి ఉంటాయి అన్నమాట. అన్ని ప్రొఫార్మర్స్ చేస్తూ 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 ఒక 1 వీక్ వి ఒక కంక్లూజన్ వస్తాం. హర్బీ ఓరస్ ఎన్ని ఉన్నాయి, కార్ని ఓరస్ ఎన్ని ఉన్నాయి, అంటే మాంసాహార జంతువులు ఎన్ని ఉన్నాయి, శాకాహార జంతువులు ఎన్ని ఉన్నాయి అనేది సెన్సస్ చేస్తాం. ఎందుకు అంటే శాకాహార జంతువులు తగ్గిపోతే గ్రాడ్యువల్లీ మాంసాహార జంతువులు కూడా ఇబ్బంది పడతాయి. కరెక్ట్, ఎందుకంటే అవి లేకుంటే ఇవి బతకలేవు కదా. అవును. ఇప్పుడన్నా కానీ సైకిల్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు అడవిలో చెట్లు అవసరం, చెట్లు బాగా ఉంటేనే ఎక్కడన్నా గ్యాప్ ఉన్న చోట ఇట్లా నీళ్లు నిలబడే చోట గ్రాస్ లెస్, గ్రాస్ ఉంటేనే గ్రాస్ మీద ఆధారపడ్డ ఈ ర్యాబిట్స్ కానీ మళ్ళా ఈ జింకలు ఇవన్నీ కూడా, ఇప్పుడు గ్రాస్ ఉంటే గ్రాస్ లో ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఆ ఇన్సెక్ట్స్ తిని బతికేటి పిట్టలు ఉంటాయి, ఈ పిట్టలను తిని బతికేటి కొంచెం పెద్ద ఈ తోడేళ్ళ లాంటివి ఉంటాయి, చిన్న చిన్నవి ఇట్లా ఉదాని మీద ఒకటి ఉదాని మీద ఒకటి ఆధారపడి అది అది ఒక సైకిల్ అన్నమాట. అయితే గ్రాస్ ల్యాండ్స్ ఉండాలి, గ్రాస్ ల్యాండ్స్ ఉన్న చోట జింకలు అవి బాగుంటాయి, అంటే అవేంటి హర్బివోరస్, అవి అవి బాగా ఉన్న చోటనే వాటిని ఆధారం చేసుకుని కార్నివోరస్ పులి కానీ సింహం కానీ చీతా లెపర్డ్ కానీ ఇవన్నీ వాటి వాటి బేస్ చేసుకొని ఉంటాయి. ఎందుకంటే ఆహారం లేకుంటే అవి కూడా అర్థం ఎందుకు ఉంటాయి, అవి కూడా కదా ఆహారం లేదు. ఓకే, నైస్. అండ్ ఇంకొక కాల్ ఆడింది. హలో, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారండి? హాయ్ అక్క, నేను విజయ. ఏ హాయ్, హే హాయ్ విజయ, కాలిఫోర్నియా నుంచి విజయ నాన్న. హాయ్ విద్య. హాయ్ అంకుల్. బాగున్నారా అంకుల్? హలో విజయ, మాట్లాడమా. బాగున్నారా అంకుల్? విజయ్ ఎట్లున్నావు, ఎన్ని రోజులకి? లాంగ్ టైం. యాక్చువల్లీ నేను చాలా సార్లు ట్రై చేశాను అక్క, ఈ రోజు తగిలింది. యాక్చువల్లీ మీరు చాలా చాలా బాగా. వెరీ గుడ్, థ్యాంక్ యూ మా. హలో నాన్న, వినిపిస్తుంది అక్క? సమ్య ఎలా ఉంది? యా యా, సమ్య బాగుంది, అందరం బాగున్నాం. ముందుగా హ్యాపీ ఫాదర్స్ డే మీ ఫాదర్ కి కూడా. అక్క, యా, ఐ యామ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యు అక్క. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మా. సూపర్. మన విజయ అంటే నాన్న నీకు చెప్పాలంటే మన సమ్మీ ఫ్రెండ్. సూపర్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్ మా కాల్ చేసినందుకు. షో తర్వాత నేను మాట్లాడతాను నీతో. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్. దట్ వాజ్ విజయ ఫ్రమ్ కాలిఫోర్నియా.
ఓకే నాన్న, ఇంకా షో ఎండ్ ఆఫ్ చేయాల్సిన టైం కూడా వచ్చేసింది. సో ఇంకా ఫైనల్ గా నీ న్యూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఎన్నో యానిమల్స్ ని రెస్క్యూ చేస్తుంటావు కదా నాన్న నువ్వు నీ సర్వీస్ లో, నీకు బాగా హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా రెస్క్యూ చేసిన యానిమల్స్ లో, ఏదైనా చనిపోయి బాగా? ఎప్పుడైనా కానీ వేరే ఏ జంతువుల్ని తీసుకొచ్చుకున్నా కానీ దెబ్బదాకినాయి ట్రీట్మెంట్ చేయిస్తాం, 2-3 రోజులు ట్రీట్మెంట్ చేయిస్తాం, వాటికి ఇంజెక్షన్లు మంచి బూస్టింగ్ అన్ని చేస్తాం. ఇన్ని చేసి మంచిగా ఇంత టూ మెనీ కాల్స్ వస్తున్నట్టున్నాయి 2 అవర్స్ షోలో ఉండేసరికి. అదే నేను చెప్పినాను కదా మొన్న రోజు 24/7 కాల్స్ మాట్లాడుతూనే ఉంటాడు మా నాన్న ఓ పిగ్గా. సో ఇవాళ ఎన్ని కాల్స్ కట్ చేస్తూ ఉన్నాడో షోలో. హలో, అయితే జింకలు భయానికి చచ్చిపోతాయి, జింకలు భయానికి చచ్చిపోతాయి అట్లా. ఓకే, నాకు ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తుంది. ఒకసారి తీసుకొచ్చినప్పుడు పాపం అది 2-3 డేస్ ఏమో ఉండి చనిపోయింది, నిజంగా చాలా బాధ. అవును, అదే వాటి కళ్ళల్లో ఒక రకమైన భయం కూడా కనిపిస్తూ ఉంటది. ఎంత అందంగా ఉంటాయో వాటి కళ్ళు అంత ఇదిగా పాపం భయపడుతూ ఉంటాయి అవి చాలా. ఎస్ నానా, కొన్ని మెసేజెస్ వచ్చి నేను చదివిస్తాను క్విక్ గా, మనకి వైండ్ ఆఫ్ చేసిన టైం కూడా వచ్చింది. భార్గవి, కన్వే మై విషెస్ వినయా, హ్యాపీ ఫాదర్స్ డే టు అంకుల్ భార్గవి. హాయ్ భార్గవి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, హాయ్ ఆర్జే వినయా, వెరీ నైస్ టు హియర్ బాబాయ్ ఆన్ ఎయిర్, హ్యాపీ ఫాదర్స్ డే బాబాయ్, గాడ్ బ్లెస్ బాబాయ్ విత్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ అస్ ఆల్వేస్. ఐఎమ్ ఎంజాయింగ్ ద షో డ్యూరింగ్ మై డ్రైవ్ టైమ్ టు ఆఫీస్. బాబాయ్ ఈజ్ నాట్ ఇన్ డ్యూటీ మైండెడ్ అండ్ ఆల్సో ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ పర్సన్, కిడ్స్ ఫ్రెండ్లీ, ఫ్రమ్ గౌతమ్ చకిలం. థ్యాంక్ యూ. హే గౌతమ్, గుడ్ మార్నింగ్, నైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. ఎస్ నాన్న, క్విక్ గా రాపిడ్ ఫైర్, వర్క్ ఆ ఫ్యామిలీ అంటే ఏం చూస్ చేసుకుంటావు? ఈ వర్క్ అయితేనే ఫ్యామిలీ. ఓకే, కమల్ అండ్ వినయాల్ ఎవరి ఇష్టం? ఎవరి ఇష్టం అంటే రెండు కండ్లకు ఏది ఇష్టం అంటే ఏది 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 కూర్చుకున్నా నొప్పిలేస్తుంది కదమ్మా. అయ్యో, సరే మరి అమ్మ అండ్ వినయాలో? అమ్మ అండ్ వినయాలనా? అన్ని ఇవి ఇది కూడా టఫ్. వినయ అన్న అనుకో, ఇంట్లో అన్నం దొరకదు. వినయ అండ్ సమ్మిలో సమ్మి చూసినావా? నాది తెలుసది, మా దినేష్ కూడా చెప్పేస్తున్నాడు నీకంటే ముందే. ఇఫ్ నాట్ ఫారెస్ట్ ఆఫీసర్, నువ్వు ఏమవుదాం అనుకున్నావు? నేను ఏమవుదాం అనుకోలేమ్మా. యాక్చువల్లీ నేను బిఫోర్ ఎంటరింగ్ ద జాబ్ నేను గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ చెంచల్ కూడా అప్రెంటిస్షిప్ చేసేవాడిని. ఇంకోటి సెట్విన్ లో డీజిల్ మెకానిజం చేసిన, ఏదో ఒకటి ఆ లైన్ లోనే సెట్ అయ్యేవాడిని. లేదా ఆర్టిస్ట్. స్పోర్ట్స్ ఆడటం ఇష్టమా? స్పోర్ట్స్ ఆడటం ఇష్టమా? పెన్సిల్ స్కెచింగ్ ఇష్టమా? పెన్సిల్ స్కెచ్ ఇష్టం. స్పోర్ట్స్ ఎప్పుడు ఇదైతే ఎప్పుడు కూర్చొని హ్యాపీగా చేయొచ్చు కదా. ఓకే, నైస్. బుల్లెట్ ఎక్కువ ఇష్టమా? మేమే, నేను కమల్ అంటే ఎక్కువ ఇష్టమా? నాకు బుల్లెట్ ఎక్కువ ఇష్టం. ఎందుకు? అదేమో మనం మోసుకోబోతుంది, మిమ్మల్నేమో మేము మోసుకోపోవాలి. నిజంగా ఎంత ఇష్టం నాన్న నీకు బుల్లెట్ అంటే, దాన్ని సర్వీస్ చేస్తూ బాబు చిన్న పిల్లలా చూసుకుంటూ ఉంటావు, దాన్ని బాగా అనిపిస్తుంది. వెరీ నైస్. నేను యాక్చువల్లీ మొన్న రిటైర్మెంట్ రోజు ఒక సైడ్ అమౌంట్, ఒక సైడ్ బుల్లెట్ పెట్టుకుందాం అనుకున్నా. రిటైర్మెంట్ ఫంక్షన్ లోనా? ఇక రిటైర్ కాలేదు కాబట్టి నచ్చు. ఓకే ఓకే, సో వన్ వర్డ్ ఆన్సర్స్ లో చెప్పాలి వీళ్ళ గురించి. అమ్మ, అమ్మ నో వర్డ్, వన్ వర్డ్ ఏంది నో వర్డ్ ఇంక మొత్తమా? నాయనమ్మ, నాయనమ్మ అంటే మా దేవత. తాతయ్య, తాతయ్య కూడా. సమ్మి, సమ్మి నా డార్లింగ్. కేసీఆర్, కేసీఆర్ పూజనీయుడు. హరీష్ రావు, హరీష్ రావు గారు ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం గలవి. మామ మహేష్, మామ మహేష్ గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రమాణమైన వ్యక్తిత్వం, మంచి గాత్రం,
అన్ని కలగల్పిన మంచి. నిజంగా ఇక్కడ చెప్పాలి, ఇంటర్వ్యూకి నాన్న అస్సలు ఒప్పుకోలేదు, మామ మహేష్ కాల్లో ఉండి ఒప్పిస్తే అప్పుడు ఒప్పుకున్నాడు. థ్యాంక్స్ మామ మహేష్కి, థ్యాంక్ యూ చెప్పాలి ఒప్పించినందుకు. నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ మామ మహేష్ అసలు ఒప్పించినందుకు. అండ్ రజనీకాంత్, రజనీకాంత్ అంటే ఇక ఇంటర్లు ఏ విధంగా పోల్చుకోవచ్చు అనేది నువ్వు ఆలోచించు. అంతే అంటవా? ఆయన మా ఆరో ప్రాణం. వెరీ గుడ్ నాన్న. మరి నేను నా షోలో వచ్చిన వాళ్ళందరికీ కవిత చెప్తూ ఉంటాను. నేను చెప్పు, నువ్వు చెప్పమంటావా వద్దా చెప్పు? ఏ వద్దమ్మా, మనది మనం వద్దు. వద్దా అయితే కంపల్సరీ చెప్పాలి. నీకు తెలుసు కదా నాకు ఏదైనా వద్దంటే అదే చేయడం ఇష్టం అని. అయ్యో నాన్న నాన్న, అరటి ఇన్ ఇంగ్లీష్ ఇస్ బనానా, జుట్టుకేస్తారు హెన్న, నీకు వైల్డ్ లైఫ్ అంటే మక్కువ మిన్న, అన్నింట్లో నువ్వే నాకు ప్రేరణ, అండ్ యు ఆర్ ది బెస్ట్, లవ్ యు నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా పెద్దగా ఎక్స్పెక్ట్ చేసినావా? ఇంకా కొన్ని యాడ్ చేద్దాం. ఇంకా మా దినేష్ అయితే అసలు నైస్ మేడం, సూపర్ మేడం అంటున్నాడు. థ్యాంక్ యూ దినేష్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్, రోజు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు అని. ఇవాళే బ్యూటిఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. అండ్ ఇవాళ కాల్ చేసి విన్న ఆత్మీయులకి అండ్ కాల్ చేసిన ఆత్మీయులందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ నాకైతే ఒక లైఫ్ టైం మెమొరీ ఈ షో, చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పటివరకు చేసిన షోస్ అన్నిట్లో ది బెస్ట్ అంటే ఇదే అని చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, యాక్సెప్ట్ చేసినాను. చాలా చాలా కాల్స్ వచ్చినట్టున్నాయి త్రూ అవుట్ ది షో. రేడియోకి, యాజమాన్యానికి, టెక్నీషియన్స్ కి, విన్నటువంటి వ్యూవర్స్ కి, ప్రతి ఒక్కళ్ళకి, కాల్ చేసినటువంటి వాళ్ళకి, మెసేజ్లు పంపిన వాళ్ళకి, అందరికీ కూడా అడిగిన దానికి నా సాధ్యమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు చెప్పగలిగినా అని నేను అనుకుంటున్నా. మీరు ఒకవేళ ఏమైనా డిసప్పాయింట్ అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనలీ వన్ లాస్ట్ మెసేజ్ నాగేంద్ర గారు ఆస్ట్రేలియా నుంచి పంపించారు, అదొక చదివిస్తాను. నాన్నంటే మెరిసే మేఘం, నాన్నంటే కురిసే వాన, నాన్నంటే ఆకాశం, నాన్నంటే నమ్మకం. అమ్మ ప్రేమలో పడి నాన్నని మర్చిపోతాం, కానీ నాన్న లేని జీవితం ఊహకు కూడా అందదు. కన్నీళ్లను తాను దిగమింగి అమృతాన్ని పంచుతాడు నాన్న. కష్టాలన్నీ తానొక్కడే అనుభవించి తీయని ఫలాన్ని అందిస్తాడు నాన్న. చీకట్లో తానుండి వెలుగులు పరుస్తాడు నాన్న. నాన్నంటే నా అనేంత ధైర్యం, నాన్నంటే నాదే అనుకునేంత సైన్యం. అలాంటి నాన్నకు ఏమివ్వగలం, నాన్నతనం గురించి ఎంతని చెప్పగలం. నాన్నంటే ఎవరో నాన్నగా మారితేనే తెలుస్తుంది. ఎక్సలెంట్ నాగేంద్ర గారు, వావ్, వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఎస్ సృజన, థ్యాంక్ యూ సో మచ్ సృజన ఫ్రమ్ కాలిఫోర్నియా. హ్యాపీ ఫాదర్స్ డే టు యువర్ లవ్లీ నాన్న అంటుంది. అండ్ ఆసమ్ వినయ, సూపర్ కవిత అట, థ్యాంక్ యూ సో మచ్. నువ్వన్న గుర్తించినావు సృజన, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, షో అయితే సైన్ ఆఫ్ చేస్తున్నానండి. అండ్ యాజ్ ఆల్వేస్ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ షోలో ఒక 5 మినిట్స్ నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ నేను రేపు కలుసుకుంటాను మీ అందరినీ సేమ్ టైం 8:30 AM. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ ఆర్జే వినయ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. లవ్ యూ ఆల్, టేక్ కేర్. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో, సైనింగ్ ఆఫ్, బాయ్.